ఒకసారి చేస్తారా? నిన్న మొదటి కూడికలో, ఫస్ట్ కూడికలో ఎంతమంది పాల్గొన్నారు? నిజంగా చెప్పండి, ఎంతమంది దీవించబడ్డ రాత్రికాల? నేను చాలా మాటలు విన్నాను, రాత్రి వాక్యం మాకు చాలా దీవెనకరంగా ఆశీర్వాద కలిగింది. నేను నిజంగా బ్లెస్ అయ్యాను అన్న వాళ్ళు ఒకసారి చేయండి. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి దైవజనం ద్వారా మాట్లాడతాడు, ఎందుకంటే మనం ఇంత ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేసుకుంది. సంఘము బలపరచబడాలి, వస్తున్న వారు అన్యులైతే రక్షించబడాలి అనే ఉద్దేశంతో. నేను వచ్చిన తర్వాత ఈరోజు విన్నాను, దైవజనులు రాత్రి చక్కటి వర్తమానమును మనకు అందించారు. మరి చాలా మేము ఎంజాయ్ చేసాం వాక్యాన్ని అని చాలామంది చెప్పటం మేము విన్నాం. అదేవిధంగా దైవజనులు ఈరోజు మన మధ్యలో వాక్యం పంచుకుంటూ కొరుకున్నారు. మరి కాబట్టి సమయం ఇంకా ఆలస్యం చేయకుండా మరి ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన మనము ఆత్మీయ ఆహారం మనల్ని బలపరిచే దేవుని వాక్యం అందించుటకు దైవజనులు సిద్ధంగా ఉన్నారు. రెవరెండ్ తినాలి రవీంద్రబాబు గారు గుంటూరు నుంచి మన మధ్యకు వచ్చారు. దైవజనులు అందరము చప్పట్లు కొడుతుండగా దైవజనులకు ఈ సమయం ఇవ్వబడుతుంది. దేవుని వాక్యమును శ్రద్ధగా మనం అందరం విందాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా బిగ్గరగా. ప్రైజ్ గాడ్. మంచిది, సమయం ఇచ్చిన యొక్క దేవునికి వందనాలు. ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సేవకులు, పాస్టర్ కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి, వారికి సభాధ్యక్షులు వహించినటువంటి సేవకులకు, కూడిచినటువంటి సేవకులకు, కూడిచిన మీ అందరికీ పేరు పేరిన మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ దేవుని యొక్క వాక్యమునకు ఆరాధనలో సిద్ధపడి ఉన్నారు. తడువు చేయకోకుండా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము. మరి ఆ ఆలస్యం కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చున్నారు కనుక కాస్త ఎక్కువ తక్కువ సమయం వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తా, సరేనా? ప్రయత్నం మాత్రమే, సరే? ఇంకా అక్కడ నుంచి మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము నుండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనము నుండి అవకాశం ఉన్నటువంటి వారు, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగివి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సంధులలో నివాసములు కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంతులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అవి ఉండును. దేవుడి మాటలు దీవించునుగాక. ఇంకొంచెం మెల్లిగా, ఇంతకంటే మెల్లిగా చెప్పలేరా? ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి వచ్చండి. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ ప్రేరణతో నా ప్రభు మీ దాసుని మీరు ప్రేరేపించిన తండ్రి, ఈ సమస్త కూడికలు సమకూర్చి మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు నా తండ్రి. అనేక ప్రాంతముల నుంచి నా తండ్రి సేవకులు, సంఘాలు, విశ్వాసులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు నా ప్రభు, నా తండ్రి స్నేహితులు అనేక మంది నా తండ్రి ఇక్కడికి సమకూర్చబడ్డారు. నాయనా, నీ పరిశుద్ధాత్మను ప్రభు ఈ కార్యములను జరిగించినందుకు మీరు పూనుకొని జయించినందుకై మరొకసారి శిరస్సు వంచి నీ పాదాలు తాకుతున్నా నాన్న ప్రభ. మరొకసారి నీ వాక్యమును చెప్పుటకు నిలబడిన దాసులకు నన్ను బలపరచండి. ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ ఆరాధనలో తోడినటువంటి దేవుడు నా ప్రభువ, నా తండ్రి వాక్యములు కూడా సహాయం చేసి అపవిత్రమైన నా పెదవులపై మరొకసారి నీ అగ్నివేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువున నీ మాటలు ప్రభా, నీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలతో అందించండి. ఈ వాక్యం ధరని ప్రజలకు దగ్గర ఇవ్వండి. అది వాక్యం ధరని ప్రజలను మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకొనొచ్చు, ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామను అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. ఇంకా మళ్ళీ ఇక స్పందించొద్దు వాక్యానికి. దేవుని యొక్క వాక్యం నాకు అలా స్పందిస్తూ ఉంటా ఉంటే ఎక్కువసేపు చెప్పాలనిపించింది అనమాట. మీరు స్పందించలేదు అనుకోండి, నేను తక్కువసేపు చెప్పాలేమని నా అభిప్రాయం అని అనుకుంటాను అనమాట. అలా స్పందిస్తూ ఉండండి. మంచిది, మా అన్న ఫ్రాన్సిస్ అన్న ఎక్కడ కూర్చున్నాడు? రైట్. దేవుని స్తోత్రం. చాలా దూర ప్రాంతం నుంచి కూడా అన్న ఫ్రాన్సిస్ అన్న అదిగా మహిమ గారు చెల్లి వచ్చారు. వారి ద్వారా అనేక ప్రాంతాలకు సువార్తను వెదజల్లడం జరిగింది. ఇంకా ఈ సేవకులు కరుణాకరయ్య గారు కూడా పరిచయం కావడానికి మరి కారణం కూడా మా ఫ్రాన్సిస్ అన్న. సుమారుగా
2012 సంవత్సరం నుంచి క్రీస్తునందు మా సహవాసం ప్రారంభమయ్యి ఇప్పటికి కొనసాగుతుంది. ఇది క్రీస్తునందు ఎప్పటికీ కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. అరుదుగా సహోదరి మహిమ కుమారి కూడా చక్కగా పాటలు పాడిన చెల్లి, మరి ఆమెను బట్టి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాలకి అనేక మంది అన్ని జనులకు సువార్తను తీసుకుపోవటానికి దేవుడు అమ్మాయి ద్వారానే ద్వారాలు తెరిచాడు. అప్పటికి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో మా ద్వారా సువార్త ప్రకటించబడిన ప్రతిసారి రక్షించబడిన ప్రతి ఆత్మ కూడా వాళ్ళ అకౌంట్లో రాసేస్తారన్నమాట. ఇది నెట్వర్కింగ్ మార్కెట్ అన్నమాట. ఎలాంటిది నెట్వర్కింగ్ మార్కెట్ గుర్తుందా? నువ్వు ఒకడు ఒకటు ముగ్గురిని చేర్చు, ఆ ఒక్కొక్కళ్ళు ముగ్గురిని చేర్చు అని ఇలా కొంపల ముంచి నెట్వర్క్ కాదు. అలా గట్టి ముగ్గురు గట్టాడు ముగ్గురు గట్టని చెప్పి అలా ఆ టైపు నెట్వర్క్ కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధాన్ని బట్టి ఇలాగున వారి ద్వారా అక్కడికి వెళ్ళటం, అక్కడ సువార్త ప్రకటించడం, అక్కడ వాకి విని మరికొంత ప్రాంతాలకు పిలవటం, ఇలా అనేక మంది ప్రాంతాలకు ఈ సువార్తను వెదజల్లటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆత్మ సమయటువంటి క్రీస్తు రక్తపు నెట్వర్క్ అన్నమాట. ఇది మంచిది. చదవనటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మీకు నేను టకాటకా చెప్తాను. యథావిధిగా మీరు చకాచక విని దవ్వుకునే మర్చిపోదురు కానీ, సరేనా? మర్చిపోతారా? గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అంటే గుర్తుపెట్టుకుంటారు. అలా గుర్తుపెట్టుకుంటా ఉండండి. అంతేకాదు విన్న వాక్యాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరికి మాత్రం మీరు చెప్పండి. విన్న వాక్యాన్ని మళ్ళీ వచ్చి నాకే చెప్పకండి. మీరు విన్న వాక్యాన్ని ఖచ్చితంగా మరి సేవకులు రాగానే మంచి సాక్ష్యం ఇచ్చారు. అలాగున మీరు వింటున్నటువంటి వాక్యాన్ని మరొకరు ఖచ్చితంగా మీకు అర్థమైందంటే అర్థం ఏంటంటే మీరు ఈ వాక్యాన్ని యాజ్ టీజ్గా ఇంకొకరికి ప్రకటించడానికి ప్రయత్నం చేయండి. రైటా? మంచిది. చదవనటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 30:24 వచ్చిన మీరు చూస్తే ఏమని రాసి ఉంది? భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి. ఇక్కడ చదవనటువంటి వాక్య భాగం ఈ సామెతల గ్రంథం ఈ అధ్యాయం రాసింది ఎవరు? రాత్రి చెప్పా. రాత్రి నేనేం చెప్పాను? నేను ఏది అడుగుతానో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పా. నేను ఈ గ్రంథం రాసింది ఎవరు అన్నానా? ఈ అధ్యాయం రాసింది ఎవరు అన్నానా? నేను గ్రంథం రాసింది ఎవరు అన్నానా? ఈ అధ్యాయం రాసింది ఎవరు అని అన్న. అదేంటన్నా, గ్రంథం ఒకళ్ళు అధ్యాయం ఒకళ్ళు రాస్తారా? రాస్తారు. పోని ఈ అధ్యాయం ఎవరు రాశారో ఈ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఒకసారి. సామెతలు కదా 30 మొదటి వచనం, దేవోక్తి అనగా యాకె కుమారుడును అగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతేలునకు ఒకాలుకును చెప్పిన మాట. ఇప్పుడు చెప్పండి ఎవరు రాశారు ఇది? అగూర్ అనేటువంటి ప్రవక్త. నిజానికి సామెతల గ్రంథము 1 నుంచి 31 వరకే, ఒక్క 30 తీసేస్తే తక్కినటువంటి అధ్యాయాలన్నీ సొలొమోనే రాశాడు. ఒక్క 30 మాత్రము అగూర్ అనేటువంటి ప్రవక్త ద్వారా రాయబడింది. అది చాలా విచిత్రమైన సంఘటన. నిజానికి 31 రాసిన తర్వాత ఇది ఎత్తికెళ్ళి చివరిలో పెట్టాలి. కానీ దేవుడు ఎంత టాలెంట్గా ఎంత రాబోయేటువంటి తరములకు ఎలాంటి అద్భుతమైన పాట నేర్పుతున్నాడో 29 సొలొమోను చేత రాయించి 30 మాత్రం అగూర్ అనే ప్రవక్త ద్వారా రాయించి అతనికి బయలుపరిచి ఆ అధ్యాయం ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టి మరలా 31 వచ్చిన అధ్యాయాన్ని సొలొమోను చేత రాయించాడు. ఇలాగూడా చెప్పటంలో దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, సొలొమోను జ్ఞానంలో నీ వంటివాడు ఇంతకుముందు లేడు, ఆ తర్వాత పుట్టాడు అని అంత గొప్ప వరం కలిగినటువంటి మహాజ్ఞాని అటువంటి సొలొమోనుకి మధ్యలో అసలు ఏ జ్ఞానం లేనోడి చేత అధ్యాయం రాయించాడండి. ఇప్పుడు మీరు అనాలి, జ్ఞానం లేదని నీకెట్టా తెలుసు అన్నా, నీకేమైనా చెప్పాడా అనబాకండి. జ్ఞానం లేదని నేను చెప్పలా, ఆయనే చెప్తాడు. ఇప్పుడు చదువు అనే అధ్యాయంలో తర్వాత వచ్చిన కంటిన్యూ చేయన్న ఏం రాసి ఉందో 2 నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసిన వాడను కాను, పరిశుద్ధ దేవుని జ్ఞానము నేను తలలు పైకెత్తుకొని. ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్పారు జ్ఞానం లేనుడని? ఆయన అంటున్నాడు, అయ్యా నిశ్చయముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. పశుప్రాయుడు అంటే ప్రాయు అంటే ఏమైంది నగరానికి? ప్రాయు అంటే వయసా? నిశ్చయముగా నాలంటూ పశువు లాంటి వయసు లేదు అని అంటారా? పశుప్రాయుడు అంది. పశువు అంటే పశువులు తెలుసు, ప్రాయు అంటే వయసు అనుకోండి. ఇప్పుడు కలిపి చెప్పండి, పశువుకుండా వయసు నాకు లేదనే. ఎప్పుడన్నా సమాధులు బండల మీద చూశారా? సమాధుల తోటలోకి వెళ్ళినప్పుడు సమాధులు బండల మీద రాసి ఉండి చూశారా? చూడలేదా? 70
ప్రాయము అని రాసి ఉంటుంది. ప్రాయము అంటే వయస్సు, ప్రాయువు అంటే మనసు. అర్థమైతే సపోర్ట్లు కొట్టండి, అర్థం కాకపోయినా కొట్టండి. ప్రాయము అంటే వయస్సు, ప్రాయువు అంటే మనస్సు. ఇప్పుడు పశుప్రాయుడు అని అన్నాడు, ప్రాయుడు అంటగా మనస్సు, పశు లాంటి మనసు కలిగిన వాడు అంట. ఎవడో ఎవడికైతే దేవుని జ్ఞానము లేదో వాడు పశువుతో సమానం అని చెప్పాడు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. ఎవరికి ఏమయ్యా, నిత్యముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు అని అన్నాడు. ఎందుకు నువ్వు అయ్యా అంటే మాట, నాలాంటి పరిశుద్ధ దేవుని జ్ఞానం నేను పొందలేదు అని అన్నాడు. అనగా పరిశుద్ధ దేవుని జ్ఞానము లేని ప్రతి వాడు పశువుతో సమానం. ఈనాడు చూడండి, తల్లి చెల్లి ఎక్కడ మనుషులు మానవ జాతిలో అత్యధికంగా పశు తత్వం, కన్న బిడ్డల కామంతో చూసే దిక్కుమాల తండ్రులు, ఇంటిలో గడువు పెట్టేటువంటి కోడల మీద దినదినము కామ వికార చేసులు నలిపిస్తున్న పాపిష్టి బాబులు, మనుషులు అంటారండి వీళ్ళని, మనుషులేనండి. కేర చిన్న చిన్న పిల్లల్ని కన్న తండ్రి, ఏమా కన్న బిడ్డని కన్న తండ్రి కామంతో చూసేటవాడు మనిషా, మనిషి అంటారండి వాడిని, మనుషులేనా? కాబట్టి ఇలా కూడా మానవ చేత అత్యధికముగా పశు తత్వం రాజ్యం వెళ్తా ఉంది. కారణం ఏంటంటే జ్ఞానము లేని ప్రతి వాడును దేంతో సమానుడు, పశుప్రాయుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటాడు, నాకు జ్ఞానము లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసిన వాడిని కాదు అని అన్నాడు. ఎలాంటి వాడు అంటే, అయ్యా నేను పశుప్రాయుడిని, పరిశుద్ధ దేవుని జ్ఞానం నేను పొందలేదు అన్నాడు. పరిశుద్ధ దేవుని జ్ఞానము లేని పశువు లాంటి ఒక వ్యక్తి అతడు రాసిన గ్రంథాన్ని మహాజ్ఞాని పక్కన రాసి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత జ్ఞానవంతుడు పక్కన ఇది పెట్టాడంటే, ఇప్పుడు మనం ఆగూరుని అడుగుదాం, ఆగూరా ఇప్పుడు నువ్వు ఎంత జ్ఞానము లేనటువంటి వాడివి కదా, మరి నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఒక్క అధ్యాయంలో నిమిచ్చి పెట్టారండి. అర్థం చేసుకోండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అధ్యాయాలు నిమిడి ఈ కేవలం 30 అధ్యాయంలోనే ఉంటుందండి. మీరు చదివితే ఇంకా చాలా విషయాలు ఉంటాయి అక్కడ. ప్రతి సందర్భాన్ని బట్టి రాసి ఉంటాడు. ప్రతి గ్రంథంలోని సందర్భం ఇదే అధ్యాయం నిమిచ్చి పెట్టాడంటే ఎంత జ్ఞానం కలిగి ఉంటుందో. అయితే ఈయన ఈ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్య అంటే అని అంటాడు, నేను జ్ఞానం నేర్చుకుంది ఎక్కడో తెలుసా, చిన్న జీవుల దగ్గరకు పోయాడంట. ఎక్కడికి? 24 వచనంలో చెప్తున్నాడు ఆయన, అయ్యా నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను తెలుసా అని చెప్పి, భూమి మీద చిన్నవి 4 కలవు అని అన్నాడు. ఏంటవి చెప్పండి, ఏంటవి? 24 వచనం, భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి అంట. ఏంటా జీవులు? 1 చీమలు, 2 కుందేళ్ళు, 3 మిడతలు, 4 బల్లి. ఈ 4 జీవులు చాలా చిన్న జీవులే, కానీ మహాజ్ఞానం కలిగిన మనుషులకు కూడా, ఎవడి మనుషులకు కూడా జ్ఞానం నేర్పేది ఈ చిన్న జీవులు అనంట. మీరు వీటిలో దేనన్నా చూడందున్నారా? చీమలు ఎంతమంది చూశారు? ఈయన అనుమానంగా చెబుతున్నారు, చీమలు అందరూ చూశారు కదా, రైట్. 2 కుందేళ్ళు ఎంతమంది చూశారు? కుందేళ్ళు చూశారు కదా, రైట్. మిడతలు ఎంతమంది చూశారు? మిడతలు చూశారు. 4 బల్లి, బల్లిని ఎంతమంది చూశారు? అందరూ చూశారు కదా. కానీ ఈ భూమి మీద ఇవన్నీ మిక్కిలి జ్ఞానం కలిగిన, ఉత్త జ్ఞానం కాదండి, మిక్కిలి జ్ఞానం కలిగిందంట. అసలు ఈ 4 ఏం జ్ఞానం ఉంది చెప్పండి? పోనీ వాటిని చూసినప్పుడు అలా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి వాటిని చూసాం కదా, వాటిని చూసి మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఏముంది? ఇప్పుడు 4 విషయాల్లో ఎంతవరకు సమయం ఉంటే అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి దానిలోనూ జ్ఞానం ఉంది. అది అగురు నేర్చుకుని రాసి పెట్టాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనలో పశుతత్వం పోవాలంటే వీటిని చూసి నేర్చుకోవాలి. ఎవరిని చూసి? జనరల్గా మనం ఏమంటాక, మరీ మక్క చూసి అవి ఎడ చేసిందో పొప్పుచారు అన్నాం అనుకో, వీళ్ళు ఆడేదిను మరి ఎవరు, ఎవరన్నా నీకంటే బాగా చేశారని చెప్పామంటే బతకనేస్తావా? ఎవడు అందుకని పలానోళ్ళు బాగా చేశారు అని చెప్పకూడదు ఆడవాళ్ళకి, చెబితే మనకు అదే ఆక్రమణకు ఆఖరిగా. అర్థమైందా? నువ్వే ఎంత చేసినా కానీ నువ్వు సూపర్ అక్క, సూపరే 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 సూపర్ అనాలి. అందుకని నీకంటే పలానోళ్ళు బాగా చేశారంటే పలానా ఒక దోసకాయ పత్రం భలే చేసి తెలుసా అన్నావు అనుకో, అవునా మరి ఆడేది నైతే నా దగ్గర ఇంత తింటావు ఇంకా ఇలా అక్కడక్కడ ఋషులు మరిగా అనమాట, నీ కొంపలో ఎందుకు నచ్చుది అని ఏదో ఒకటి అనేస్తారు. అందుకని దేవుడు తెలివిగా వాడిని చూసి వీడిని చూసి నేర్చుకోవద్దు, చిన్న జీవులను చూసి నేర్చుకోండి. అయ్యా పశువు లాంటి మనుషుడా, భూమి మీద చిన్నవి 4 కలవు, మిక్కిలి బలహీనమైనవి, అయినా మానవ జాతికి అవి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఏమిటా జ్ఞానము?
మొట్టమొదటి మీరు చూస్తే చీమలు మీరు చూడండి, అది భూమి మీద చాలా బలహీనమైన జీవులు, చిన్న జీవులు, అటువంటి జ్ఞానం కలిగినటువంటి జీవులు అంటే అసలు చీమల్లో ఏం జ్ఞానం ఉంటుంది, ఏమి నేర్చుకోవాలో చెప్తాను, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చీమల గురించి ఒక చోట కాదు చాలా సందర్భం ప్రస్తావించబడింది, కానీ ఒక విషయం నేను చెప్తాను వినండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, అందరికీ కంఠత వాక్యం ఆ మాట, 6వ అధ్యాయం 6వచనంలో చీమను చూసి నేర్చుకున్నటువంటి ఒక మాట ఉంటుందండి. సోమరి చీమలు ఎందుకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలి చూడండి. ఒకసారి మీ తలలో పైకి ఎత్తుకుని సోమరి అన్నాడు, పని పాట చేయకోకుండా ఎత్తుకొచ్చేటువంటి భార్య సొమ్ముతో కూర్చుని తినేటువంటి సోమరి పోతా, ఇల్లి చీమలు చూడరా, చిన్న జీవులు సోమలు చూడు అని అన్నాడు. ఏం చేస్తావు, వాటి నడతలు కనిపెట్టు అని అన్నాడు. ఏం చేస్తాయి నడతలు, అవి చీమల్లో ప్రపంచంలో క్రమశిక్షణ కలిగినటువంటి జీవుల్లో మొట్టమొదటి నిలబడేది ఎవరన్నా ఉన్నారంటే అవి చీమలండి. మీరు చీమలు మీరు చూశారా, చూశారా చూడలేదా, చూశారా అవి ఎప్పుడన్నా ఆహారంలో సమకూర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాయి తెలుసా అండి, అవి ఆహారంలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా చీమలు ఎప్పుడు కూడా ఒకేసారి చల్లవండి. అవి ఎలాగ ఉంటాయో రెండు మూడు మాటలు చెబుతారు, దాని గురించి ఒక పెద్ద శాస్త్రమే ఉంది, చీమల శాస్త్రం ఏమండి. అవి ఎక్కడన్నా ఆహారం ఉందంటే ముందు ఒక చీమలు చెప్పింది, వెళ్ళి చూసి వచ్చింది, చూసి వచ్చి వాళ్ళ టీముకి చెప్పింది, అన్న అక్కడ ఆహారం ఉంది మనం వెళ్ళొచ్చు అంటది. అనగానే పొలో అంటే అందరూ పరిగెత్తరు, అర్థమైందా ఈ మాట, అవరే వాడొచ్చి ఆహారం ఉందని చెప్పాడు, ఇది ఎంతవరకు నిజం అబద్ధమో ఇంకొకటి వెళ్ళి చూస్తారంటది. అప్పుడు ఇంకో చీమ వెళ్ళింది, చూసింది, వచ్చి అన్న నిజమేనన్న అక్కడ ఆహారం ఉంది అని చెప్పుద్ది. అలా రెండు లేక మూడు సాక్ష్యాలు లేనిదే ఏ విషయాన్ని నమ్మకూడదన్న ధర్మశాస్త్రాన్ని చీమలు పాటిస్తున్నాయి, కానీ మనకు మాత్రం ఏం అవసరం. ఎవడన్నా హైదరాబాద్లో టచ్ అక్కడ టచ్ అంటే ఇటు పరిగెత్తారు, ఎవడన్నా ఉఫ్ అక్కడ బెసవాళ్ళు ఉఫ్ అంటేనే ఉఫ్ అంటే ఇటు పరిగెయ్యటు, టచ్ అంటే ఇటు పరిగెయ్యటు. ఇక మనకు ఒక నిలకడ లేదు, ఎవరు ఎందుకు చెబుతారో అర్థం కాదు, ఆడెందుకు పడగొడతాడో మనకు తెలియదు, పడగొట్టగానే పరిగెత్తడమే. చెప్పగానే అసలు ఎంతవరకు అది దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తుందా లేక అబద్ధమైన బోధన బోధిస్తుందా కనీసం నేర్చుకోకుండానే. చీమలు చూడండి, చిన్న జీవులని చీమలు చూడండి, రెండు లేక మూడు సాక్ష్యాలు లేనిదే ఏ విషయాన్ని దృఢపరచుదని ధర్మశాస్త్రము. మనుషుడు మర్చిపోయినా చీమలు గుర్తుపడుతున్నాయి అంటే అవి రెండు మూడు ఎల్లు చూసిన తర్వాత అప్పుడే అవన్నీ కలిసి అది నిజమని నిర్ధారణ చేసుకుని వెళ్తాయి. మనకు మాత్రం ఎవడన్నా ఒక మాట చెప్తే ఊరంతా అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఊరంతా చెప్పేస్తాం, కానీ రెండు లేక మూడు సాక్ష్యాలు లేనిది ఈ చీమలు ఏ పని కూడా చెయ్యవు. ఒకటి, రెండోది అవి ఆహారం సమకూర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత లైన్లో వెళ్తాయి చూశారండి, చూశారా ఎలా వెళ్తాయి చీమలు, లైన్ ఒకదాని అనుకోండి, ఒకదాని అనుకోండి, ఒకదాని ఎవరు నేర్పుతానండి వాటికి. అసలు మనం భోజనానికి వెళ్ళేటప్పుడు మనమే భోజనానికి వెళ్ళినప్పుడు పెళ్లిలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు చూసారు ఎప్పుడన్నా తినేవాడు తింటానంటాడు, ఏడు ఎరక నుంచుని ఉంటాడు ఆడిమేసి అయ్యేసి, ఈడేదో తిందామనుకుంటాడు, నీ ఆత్రం చూసి తినరా బాబు అని చెప్పి ఆకు మడతీసి కూర్చుంటాడు. ఏమండి ఒకప్పుడు భోజనాలు చేసేటప్పుడు పంక్తంతాడు కూర్చుంటే జనవంతరు వెళ్ళిపో ఒక మూన కూర్చునేవాడు, తర్వాత ఆ పంక్తిలు వేసిన తర్వాత వచ్చి భోజనాలు కూర్చునేవాడు, ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో చిత్తూరు జిల్లా కరువు ప్రాంతం వాళ్ళు వచ్చినట్టుగా ఏంటి అసలు ఇవాళ కనుక అన్నం తినకపోతే రోడ్డు మీద వాల్ పోస్టులు పీకు తినాలన్నట్టుగా తినేవాడు తింటా ఉంటే వెనకాల ఎగబడుతున్నామంటే మనం ఏమనాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలి. అమ్మా చిన్న జీవులను చీమలు చూడండి, అవి ఆహారం సమకూర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక క్రమశిక్షణ కలిగి అవి వెళ్తా ఉంటాయి. ఇంకా ఐ లైన్కి వెళ్తా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా, రేఖ ఒకటి గీస్తాం, ఏమి రేఖ, ఏంటి ఏమి రేఖ, తీసుకుని వచ్చి చీమలకు ఏం చేస్తాం, ఏంటది హద్దులు, అద్దులు గీసేది ఎవరికి, చాక్పీస్ పెట్టి అద్దులు గీస్తున్నారు కదా, అద్దు అదుపు లేనిది ఎవరికి, మాట్లాడరే అద్దు అదుపు లేనిది ఎవరికి, అద్దు అదుపు లేని మాటలు మాట్లాడేది ఎవడు, చిన్న లేదు పెద్ద లేదు మామ లేదు అన్న లేదు గౌరవం లేకుండా మాట్లాడే అదుపు లేనటువంటి వ్యక్తి మనిషి. ఈరోజు ఎంత అగౌరవం, ఒకప్పుడు సమాజంలో ఎంత గౌరవాలండి, ఒకప్పుడు ఎంత మర్యాదలండి, ఒకప్పుడు ఎంత అద్దులో ఉండేవాళ్ళు, ఇప్పుడు అద్దు అదుపు లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషుడు, పశువులాగా మారిపోయినటువంటి మనుషుడా. చీమలు చూసి నేర్చుకోండి. అమ్మా ఒకనాడు మా ఊర్లో పెద్దవాళ్ళు మా ఇల్లు ఎలా ఉండి రోడ్ మెయిన్ రోడ్ ఎలా ఉంటుంది అని ఎదురుగానే ఉంటుంది రోడ్డు, అప్పుడే ప్రహరీ గోడలు కానీ దళ్ళు కానీ ఏమి ఉండేవి కాదు, ఖాళీ స్థలమే అంత, ఎవరన్నా దడి కడితే మూడింది ఏక, ఏమండి ఖాళీగా ఎంతసేపు ఉండా పర్లేదు కానీ దడి కట్టేంటే గొడవ అయిపోతాయి, అందుకని ఏ దళ్ళు కట్టుకుని అలాగే వచ్చేవాళ్ళు. రోడ్డు మీద పెద్ద మనుషులు వెళ్తూ ఉంటే, పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే ఇక్కడ అంటే మన ఇంటికి అది వచ్చేది, రోడ్డు మీద ఎవరైనా పెద్ద మనుషులు వెళ్తూ ఉంటే గబక్కని లేచి ఆడోళ్ళు ఇలా లేచి నుంచునేవాళ్ళు, మా అమ్మోళ్ళు మా చిన్నమ్మళ్ళు వాళ్ళు లేచి ఇలా నుంచునేవాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చునేవాళ్ళు. ఒకప్పుడు అంత గౌరవం అంత మర్యాద ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు
సందా వేసిన సంఘ పేదలు ఇంటికి వచ్చినా కానీ బొచ్చేసుకుని నడి మంచమే కూర్చుని ఎంత చేశారు, ఏమి అడిగేశారు, కళ్ళు నెత్తికెక్కి అన్న లేదు, మామ లేదు, బావ లేదు, గౌరవ మర్యాదలు మంట కలిపేసినటువంటి మూర్ఖతరం చిన్న జీవులు చూడండి. అద్దు అదుపు లేని మాటలు, భర్తను పట్టుకుని ఏ మాట మాట్లాడరు, ఎంత మాట మాట్లాడ తెలీదు. అమ్మా నాన్నలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎంత మాట పెడతా మాట అంటాం. అదుపు లేనిది ఎవరికి, అద్దులు లేనిది ఎవరికి, సేవలకా? అవి బాగానే వెళ్తున్నాయి, అద్దులు గీయాల్సింది సేవలు కాదు సెల్లే. అద్దు అదుపు లేని మన మాటలకి అద్దులు పెట్టుకుని అదుపులో ఉండాలి. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాకపోతే నన్ను కొట్టండి, దేవుడికి మాత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి చీమలను చూసి నేర్చుకోండి, అవి క్రమశిక్షణటువంటి జీవులండి. అంతేనా, కష్టపడి ఎలాగూ పని చేయాలో చీమలు చూసి నేర్చుకోండి. ఎవరిని, చిన్న జీవినటువంటి చీమలు తమ జీవిత కాలంలో ఎంత కష్టపడి పనిచేస్తాయో. అందుకే దేవుడు సోమరి అని చెప్పాడు, ఎక్కడికెళ్ళి చీమలను చూసి నేర్చుకోమని చెప్పాడండి. ఎలాగునా, అసలు మీరు చీమలు కట్టిన ఇల్లును చూసారా? చీమలు కట్టిన ఇల్లు అండి, మన భాషలో చెబుతా చీమల పొట్ట చూసారా ఎలా కడతాయండి? అసలు ఏ ఇంజనీర్ అని ఆ టెక్నాలజీ వచ్చుదండి? బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఏ ఇంజనీరు ఆ చీమలు కట్టే స్ట్రక్చర్ గీయగలుగుతాడు చెప్పండి? అమ్మా, చీమలు కష్టపడి తన బిడ్డలకు ఒక ఇల్లు నిర్మాణం చేస్తాయి. చక్క కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటామండి. ఎంత వయసు వచ్చినా సొంత కొంప కట్టడం కూడా మనకు శాత కాటల. ఎవరిని చూసి నేర్చుకోవాలి? మన ఒకసారి పోయిన ఎలక్షన్ టైంలో ఒకసారి మా ఏరియా ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ పెడితే అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తారు మా ఆంధ్రలో. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అందరు కూడా వెళ్తూ ఉంటే మాకు కూడా ఇళ్ల స్థలం వచ్చింది. రవీంద్రబాబు గారు కూడా ఇస్తారు, మేము కూడా వెళ్ళానండి. వెళితే జనం అంతా మీటింగ్ జరుగుతూ ఉంది. గబక్ నా పక్కన ఒక నుంచుని, మాస్టర్ గారు నీతో ఒక విషయం మాట్లాడాలన్నాడు. ఏంటన్న, సెంటు భూమి ఎవడు సరిపోద్దని అన్నాడు. నేను అన్నాను మెల్లిగా, మెల్లిగా, ఇది కూడా ఇచ్చినట్టు లేనిరా బాబండి, జనం అందరి మీటింగ్లో ఉంటే ఎవడు సరిపోదు సెంటు భూమి అంటున్నాడు. ఒరే మెల్లిగా అనరా, మెల్లిగా అంటాడు. కాదు నువ్వు చెప్పు, నీకు సరిపోద్దా అని అంటున్నాడు. ఎంత అక్కడ సెంటున్నారు, స్థలం ఇచ్చారండి. ఎవడు సరిపోద్దని ఈడు అంటున్నాడు. ఎక్కడ ఇచ్చే కాడికి వెళ్ళి ఇప్పుడు ఎవరని ఎమ్మెల్యే గారు ఎవడు గురించి అనుకుంటాడు? ఇప్పుడు నా ఎదురుగా వచ్చి అంటాడు కదా, నువ్వు చెప్పు నీకు సరిపోతాను అన్నాడు నన్ను చూసి. నేనేమనుకోవాలి, ఆడేమనుకుంటాడు, ఈ పాస్టర్ గారికి ఏదో మూడింది, ఈడే చెడగొడతాడు అనుకున్నాడు నన్ను. నేను అన్నాడు మెల్లిగా, మెల్లిగా, మెల్లిగా మాట్లాడరా బాబు, ఒరే లేక లేక ఎట్ట కూడా స్థలం ఎత్తున్నారా, ఇచ్చిందని తీసుకొని ఇవ్వరంటే నువ్వు చెప్పు నీకు సరిపోతా అని అన్నాడు. నేను అన్నాడు పక్క తీసుకొచ్చి రారా బాబు, ఇది కొంపం చెట్టం లాక్ వచ్చి, అరే నీకు ఎంతమంది పిల్లలు అని అన్నా. ముగ్గురు 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 అన్నాడు. అవునా, నాకు వయసు ఎంత వచ్చింది ఇప్పుడు నీకు అన్న? నీకంటే 2 ఇయర్స్ పెద్దోడేగా నేను అన్నాడు. ఓకే, నాకంటే 2 సంవత్సరాలు పెద్దోడివి, అంటే ఇప్పుడు నీకు 45 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికి నీ ముగ్గురు పిల్లలు ఉన్నారు, కనీసం నీ బతుకు ఆ సెంటు భూమి సంపాడు కూడా శాత కాలేదు కదరా అన్న. అర్థమైంది మీకు? మన బతుక్కి పౌరుషం ఒకటి, ఆ సెంటు భూమి మనకు శాత కాలేదు కదా, మరి ఇచ్చింది తీసుకోక నీకు ఎందుకురా ఏ పార్టీ అయితే. పోనీ అంత మనగోడు అయితే తీసుకుని సంపాది చూపించు, అంత మగోడు అయితే కష్టపడి కట్టుకున్నటువంటి బిడ్డలు కన్న బిడ్డల్ని కట్టుకునే భార్య పోషించే సత్తా ఉంటే చూపించు మరి. ఇది చేత కాలేదు మనకి, పైగా ఇచ్చేదాన్ని పట్టుకుని ఏదైతే మనకి ఎందుకు అయ్యా, ఇచ్చినప్పుడు తీసుకుని పోనీ మనకు ఆయన రోషం కలితే. ఇంత వయసు వచ్చినా, ఇన్ని సంవత్సరాలు వచ్చినా కన్న బిడ్డలకి ఒక ఇల్లు కూడా సంపాడే చేత కానీ మన జీవితానికి రోషం తెచ్చుకోవాలి, పోషణ తెచ్చుకోవాలి. చిన్న జీవులు చీమలు ఎలాగుని ఇల్లు కడతా ఉన్నాయో అలాగునే ఒక ఇల్లు కట్టడం అనేటువంటిది, సంపాదించడం అనేది ఎంత చక్కగా అవి అమర్చున్నాయో, కష్టపడి ఎలాగునే పిల్లలకి బిడ్డలకి గృహాన్ని సమకూర్చి పెట్టాలో చీమలు చూసి నేర్చుకోవాలి. ఎప్పుడన్నా పాములు కట్టిన ఇల్లు చూసారా? పాములు కట్టిన ఇల్లు చూసారా నాన్న? ఇప్పుడు ఎవరు ఏ ఇల్లు చూస్తున్నావు? చీమలు కట్టిన ఇల్లు చూసావు, పాములు కట్టిన ఇల్లు? అసలు పాములు ఇల్లు కడతాయా? దానికి ఎప్పుడు దేశం వల్ల మాట్లాడే, చీమలు కట్టి ఇంట్లో పాములు వెళ్ళి, అర్థమైందంటే ఇది ఎంతసేపు దేశవాళ్ళు లాక్కోవటం, దోసుకోవటం, లాక్కోవటం, దోసుకోవటం, దేశవాళ్ళు కొంపలో ఉండే ఉండే ఉండవు అనుకుంటూ వెళ్ళి, ఇప్పుడు మీకు అర్థమైందండి. ఎవరు అబ్బా అద్దె కట్టుకునేవాళ్ళు కూడా సొంత ఇల్లే. నేను అంటుంది వరదాగా దేశ వాళ్ళదే వాళ్ళు, నాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు, అయిన వాళ్ళు లేరు, నానేటువంటి లేని వారిని కబ్జా చేసి లాక్కునేటువంటి పావులు ఉంటాయే, అలాంటి పాము బతుకు కంటే కష్టపడి బతికే చీమ బతుకు రైట్. దేవుడి స్తోత్రం కలుగును గాక. జీవిత కాలంలో కష్టపడి పనిచేస్తూ అవి సమకూర్చుకుంటూ ఒక మంచి గృహాన్ని కట్టుకుంటున్నాయి. అమ్మా నీకు దేవుడిచ్చేటువంటి సందర్భంగా వేరే వాళ్ళ సంఘాన్ని లాక్కోవడం కంటే, ఇప్పుడు చెప్పండి కష్టపడి కట్టుకున్న సంఘంలోకి పాములు చేంజ్ చేస్తున్నాయి? ఇప్పుడు మీకు అర్థమైందా? కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని పగలనక ఎండనక వాలనక ఒక ఆత్మ సంబంధ సంఘం అనే ఒక ఇల్లు చీమ కట్టుకుంటే పాములు వచ్చి ఆ కొంపల్ని, ఇప్పుడు మీకు పాములు ఎవరే మీరే మసాలేసి నూరుకోండి. దేశవాడు కష్టపడి కట్టుకున్నటువంటి సంఘాన్ని లాక్కునేది ఎవడైతే ఉన్నాడో
వాడు పావులు అంటాడు, కష్టపడి సంఘాన్ని కట్టుకునేవాడు వాడు క్షేమలు అంటాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సంఘమని గృహాన్ని కట్టుకుని క్షేమం చూసి నేర్చుకోండి. కష్టపడి ఎలాగో బ్రతుకుతావనే ఇలాగున ఒకటి కాదు రెండు కాదు తల్లి, క్షేమలలో క్రమశిక్షణటువంటి జీవులు, కష్టపడి పనిచేసేటువంటి జీవులు తన బిడ్డలకు రాబోయే తరానికి ఒక మార్గం నిర్దేశించి ఎంతగా కష్టపడతా ఉంటాయో, ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటాయో. అంతేకాదండి, క్షేమల గురించి చెప్పాలంటే అసలు ఎన్ని చెప్పినా తక్కువగానే ఉంటుంది. అంత విస్తారమైన మాట ఉంటుంది, కానీ మనకు అవసరమైన మాట మాత్రం కూడా చెప్తాను. చీమలను చూసి చూడు నేర్చుకోము. అవి వేసవిలో చెప్పండి, ఏమి రాస్తుంది అక్కడ? చిన్న జీవులైన చీమలను చూడండి. సోమరి 6వ అధ్యాయం సామెతలు కానీ 6వ వచనం చెప్పాడు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము, వాటికి న్యాయాధిపతి లేకుండా, పై విచారకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, అవి వేసవి కాలమందు. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పావన్నా, మళ్ళీ చదువు అదే మాట. అవి వేసవి కాలమందు ఆహారమును గట్టిగా సాపడగొట్టండి. అవి వేసవి కాలమందు కష్టకాలములు ఆహారములు సమకూర్చుకుంటున్నాయి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. అంటే చేములో జ్ఞానం ఏంటంటే శ్రమ కాలమందు వచ్చేటువంటి సమయానికి ఎండాకాలంలో శ్రమ కాలంలో ఆహారములు సమకూర్చుకుని సిద్ధపరుస్తూ ఉన్నాయి. నిజముగా నీకు నాకు కనుక జ్ఞానం ఉంటే మనము కూడా ఆహారాన్ని సమకూర్చి పెట్టాలి, ఆహారాన్ని సిద్ధపరచాలి. ఏ ఆహారాన్ని? యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచ్చి మీరు చూడండి. చీమలు ఆహారం సంపాదిస్తే మనం ఏం సంపాదించుకోవాలి చెప్పండి. అక్కడ ఏమి లేదమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం, నా శరీరం తిని నా రక్తము తాగువాడు నేను వాణి ఎందును నిలిచి ఉందును. 50వ వచనం నుంచి అన్నాను, దాని ముందు వచ్చిన దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. గట్టిగా చెప్పబడి దేవుడి కనపరచండి, ఇదిగో దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకము దిగి వచ్చిన ఆహారం ఇదే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోక దిగి వచ్చిన ఆహారం ఎవరు? యేసు. ఇప్పుడు చేవులు ఏమి సంపాదిస్తున్నాయి? ఆహారం. ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? యేసు అను ఆహారాన్ని సంపాదించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు అను వాక్యాన్ని సమకూర్చుకోండి, ఆహారమును సమకూర్చుకోండి. కష్టకాల మందు బాధ ఎందు దుఃఖమందు నీకు తోడుగా ఉండి నీ బిడ్డలు నిత్య జీవం చేర్చాడు. ఒకే ఒక ఆహారం, యేసు అను ఆహారం. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు జీవాహారమును, ఆ యేసుని మీరు సమకూర్చి పెట్టండి. తల్లి బిడ్డలకు నువ్వు అల్లు ఇళ్ల స్థలాలు కొంటే కొనచ్చు, కొంటే స్తోత్రం, కొనపోతే రెండు స్తోత్రాలు సమకూర్చు, మంచిదే. కానీ అంతకంటే ముందు నీ బిడ్డలకి యేసును సమకూర్చి పెట్టేవా? నేను ఆ మధ్య ఒకసారి కరోనా సమయంలో ఒక వాళ్ళు చనిపోతే వెళ్ళానండి. అందరూ చనిపోయినప్పుడు ఏడుతూ ఉంటారు కదా, నాకేమో నవ్వు వస్తుంది. చచ్చిపోయిన కాడికి వెళ్తే నవ్వు వచ్చేది ఎవరికనండి? నిజం చెప్పండి, చనిపోయిన కాడికి వెళ్తే ఎవరికన్నా నవ్వు వచ్చిందా? ఆటోమేటిక్గా అలా బాధను బట్టి నవ్వు వచ్చేది. కానీ నాకు మాత్రం భలే నవ్వు వస్తుంది. అదృష్టం బాగుండి మాస్క్ ఉంది కాబట్టి సరిపోయింది. మాస్క్ లేకపోతే నన్ను ఎట్ట అనుకునేవాళ్ళు, మాస్క్ పెట్టుకుని వెళ్ళా. మీరు అడగాలి, ఎందుకు పాస్టర్ గారు చనిపోయిన కాడ నవ్వు వచ్చిందంటే, నేను చనిపోయారు చూద్దామని చాలా దుఃఖంతో వాళ్ళు ఓదారుద్దామని చెప్పేసి వెళ్ళామండి. వెళ్ళే తరకే ఆమెడు కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉండే ఆవిడ. ఇప్పుడుగా ఏడుస్తూ ఉండి మెదలకుండా అయిపోయింది. ఈ లోపు కాసేపు గ్యాప్ ఇచ్చింది. వాళ్ళ చుట్టాలు వస్తూ ఉంటారు కదండి, కాసేపులో ఒకళ్ళు కాసేపులో ఎవరో ఒకరు దిగి వచ్చారు. అప్పుడు దాకా మౌనంగా ఉన్నటువంటి వదిరా అన్నయ్య, మీ ఊర్లో ఇచ్చిన 5 లక్షల గురించి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు వదిరా. ఎందుకు ఎడుతుంది? 5 లక్షల అప్పు ఇలా వదినోళ్ళు ఊర్లో ఇచ్చాడంటే ఆ సంగతి ఏమో చెప్పలేదంట, అందుకని ఎడుతుంది. ఇప్పుడు పోయినందుకు ఎడుతున్నావా? 5 లక్షల గురించి ఎడుతున్నావా? అంటే అమ్మ ఊరుకమ్మా ఊరుకమ్మని వదిలికి అమ్మా అంది. పిల్లలు ఎట్టున్నారే? ఇక నేను మెల్లకుండా ఉన్నా, కాసేపు ఆగింది. ఈ తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చాడు, అన్నయ్యా ఎల్ఐసి ఆఫీసుల గురించి నాకు కాగితాలు ఒక్క కాగితం, ఎవరి పేరు రాశారో కూడా చెప్పకూడబోయాను అన్నయ్యా. ఇప్పుడు సచ్చినందుకు ఎడుతున్నావా? ఎల్ఐసి కాగితాలు చెప్పినందుకు ఎడుతున్నావా? ఇప్పుడు మీరు చెప్పండి, పోయినప్పుడు ఏడవలసింది, పోయాడని ఏడవాలా? ఎల్ఐసి ఆఫీసులు కాగితాలు పిఎఫ్ కాగితాలు మన పేరు రాయినందుకు ఏడవాలా? ఇప్పుడు నిజం చెప్పండి, మీకు నవ్వు వచ్చిందా ఏడుపొచ్చిందా? నేను నవ్వలేక పక్కపక్క నవ్వుకుని మాస్క్ పెట్టుకుని సరిపోయింది. కానీ మాస్క్ లేకపోతే పక్కపక్క నవ్వే ఉండేవు. నీ ఏడుపుకు నొప్పి పెట్ట, ఇదేం ఏడుపండి ఏడవలసింది అమ్మా. ఈరోజు నీ ఎల్ఐసి ఆఫీసులో అవి వస్తాయి. ఎవరికి వస్తాయి? అవి నీ కష్టాలు చేస్తుంది, నీ బెనివుడి కష్టాలు చేస్తుంది, మీకే వస్తాయి. కానీ ఎప్పుడు ఏడవాలి? ఏ టైంలో అంటున్నా? ఇప్పుడు చచ్చిపోయినందుకు ఏడవటలా? ఎల్ఐసి కాగితాలు లేనందుకో, 5 లక్షలు అప్పించిన సంగతి ఏమో చెప్పనందుకో, వాటిని బట్టి ఎడుతూ ఉంది. తల్లిగా ఈరోజున ఆస్తు పాస్తులు అంతస్తులు నీ బిడ్డలకు సమకూర్చిపోయినా పర్వాలా,
అందుగల లోకు లాంటి కాకుల మధ్య కలకాలం బతికే కంటే యోధా గోత్ర సింహమైన యేసు నీడలో శనికాలం బతికి చచ్చిన చాలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లోకంలో నువ్వు సమకూర్చి పెట్టవలసింది చిన్న జీవులని చేమలు చూడండి. ఆ చిన్న జీవులంటే చీమలు శ్రమకాలం మందు ఆహారమును సమకూర్చుకొని సిద్ధపరుస్తున్నాయి. ఇప్పుడు మనం సమకూర్చుంది సార్, వాటిని చూసి ఏ జ్ఞానం నేర్చుకోండి, యేసు అను ఆహారాన్ని నువ్వు సమకూర్చి సిద్ధపరిచి నీ బిడ్డల బిడ్డలకు ఆస్తిగా అందించాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. చిన్న జీవులంటే చీమలు ఆహారం సంపాదిస్తున్నాయి. మనములు ఆ జ్ఞానం ఏంటంటే యేసు అను వాక్యమును మనం సమకూర్చుకుని ఆ ఆహారాన్ని సమకూర్చి పెట్టి అది మనము తింటూ మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా అటు పెట్టాలి. ఒకటి, చిన్న జీవులంటే చీమలో ఇంత జ్ఞానం ఉంది. ఇప్పుడు రెండో జీవు చూద్దాం, నాలుగు ఉంటాయి కదండి. రెండోది, చిన్న చిన్న కుందేలు బలము లేని జీవి అయినను అవి పేటు సంతలలో నివాసములు కల్పించుకొను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనండి. రెండోది జీవులు అనేటువంటి చిన్న జీవులు కుందేలు చూడండి అన్నాడు. కుందేలు పిల్లలు చూసారా, కుందేలు పిల్లలు చూసారా? నేను కూడా మధ్య ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మాయి జంతు ప్రియురాలన్నమాట, మా చిన్నమ్మాయి, నాకు కుందేలు కావాలంటే కుందేలు తీసుకుని వచ్చా. ఏమండి, ఆ కుందేలు తీసుకుని వస్తే మనకు తినటానికే, లేకపోతే మన వాటికి ఏం పెడతాను చెప్పండి? వాటిని ఏం పెట్టాలి ఎలా పెట్టాలి మనకు తెలియదు. ఒకటి దెబ్బ చచ్చిపోయింది. చివరికి అది చచ్చిపోతే మా అమ్మ చచ్చిపోయినప్పుడు అన్న మా అమ్మాయి తక్కువ ఏడ్చింది. ఈ కుందేలు చచ్చిపోతే మూడు రోజులు ఏడ్చింది. ఆ కుందేలు కాడే కూర్చుంటుంది, డాడీ సమాధి చేస్తావని అంట దేవుడిని. అట్టుంది, కన్న బిడ్డలు ప్రేమించడం కంటే వీటిని ప్రేమించడం ఎక్కువ అయిపోయింది. కుందేలు చచ్చిపోయినందుకు మా అమ్మ చచ్చిపోతే నీ పిల్లలు ఒకరోజు ఏడ్చింది, కుందేలు చచ్చిపోతే మూడు రోజులు ఏడ్చింది. అందుకని నేను అనుకో, ఇక ఎప్పుడు ఏవి త్యాగకూడదు అలాంటి పెంపుడు జంతువులు చెప్పి మెదలు కూడా వదిలేసు. ఆ కుందేలు పిల్లలు తీసుకెళ్ళి మా అమ్మాయి తీసుకెళ్తాండే, డాడీ సమాధి చేయి అంటుంది. ఎవరిని సమాధి? మళ్ళీ దాని సమాధి కార్యక్రమం కూడా చేయాల్సి వచ్చింది. ఆ ఒకటి వెళ్ళిపోగానే రెండోది అది తీసుకెళ్ళిన రెండు రోజులకి ఇది కూడా మళ్ళీ ఎక్కడ చచ్చిపోతే మా అమ్మ ఏడుస్తుందని అది మా మేనడికి ఇచ్చా. నాలుగు రోజులు వాడు చంపేశాడు. టోటల్గా మనం తెచ్చిన కుందేలు మొత్తం చచ్చూరుకున్నాయి. పోనీ ఒకటి మాత్రం నాకు బాగా జ్ఞానోదయం ఏంటంటే, కుందేలను మీరు చూడండి ఎంత జ్ఞానంగా బతుకుతాయి అంటే, ఆ కుందేలు పిల్ల కనుక మీరు చూస్తే, లేకపోతే ఇంతవరకు చూసినా పర్వాలేదు, ఇక మీదలు ఎక్కడైనా మీరు కనపడేది మీరు చూడండి, వాటిని కనుక మీరు బురదలోకి తీసుకొచ్చి చూడండి. ఎప్పుడన్నా ఈ బురదలో నడటం చూసారా? కుందేలు కనుక ఒంటి మీద మట్టి పడితే ఎంటనే దులిపేసేది అనమాట. అనగా అవి ఎంత శుభ్రంగా ఉంటాయి అంటే, ఒంటి మీద మలినాన్ని అంటకుండా బ్రతుకుతాయి. అనగా పాపం అంటకుండా ఎలాగో బతకాలో కుందేలు చూసి నేర్చుకోండి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మలినమైనటువంటి మాటలు, మలినమైనటువంటి వాటిని వినకోకుండా, మలినమైనటువంటి అంటకోకుండా ఎలాగో బతకాలో వాటిని చూసి నేర్చుకోండి. చిన్న కుందేలు అండి, అసలు వీటిని మట్టిలో నడిపించండి. అవి పొరపాటు కూడా మట్టిలో నడవు. అవి ఒకవేళ బురద పడినా గబగబా దులిపేస్తా ఉంటాయి. మరి మన దేవుడు పరిశుద్ధుడు అని పేతురు రాశాడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనం మీరు చూస్తే ఒక మాట ఉంటుందండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14-16 వచనాలు కలిసే ఉంటాయి. ఏముంది అక్కడ? ఏమి లేదమ్మా, గ్రంథం లేని గ్రంథాన్ని చెప్పానా? నేను పరిశుద్ధనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విజయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన కాల దశలో మీకుండిన ఆశలు అనుసరించి నడవక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుల ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. గట్టిగా చప్పట్లు కట్టి దేవుని కనపరచండి. మిమ్మల్ని పిలిచేటువంటి ఈ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు, ఎలాగునా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అని అన్నాడు. అనగా మాట వలన, చూపు వలన, నడక వలన, నడవడిక అన్ని విషయాల్లో పరిశుద్ధత. అనగా మన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. మాట మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడుతున్నాం, ఆ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదని 100 రకాలుగా ఆలోచించి మన మాట ఉండాలి. కానీ ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడకూడదు. కాబట్టి అపవిత్రత అంటకొకటి ఎలా బతకాలో కుందేలు చూసి నేర్చుకోండి. అంతేనా, కుందేలు పిల్ల అది పరిశుభ్రంగా ఉండటం ఒక ఎత్తు అయితే దాని చెవులు చూశారు ఎప్పుడన్నా? అమ్మ కుందేలు పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారు? కాళ్ళు, మెడకాయ, నడు, ఇదేని పట్టుకుంటారు చెప్పండి? దేన్ని? కుందేలు పిల్ల మెడ పట్టుకుంటే చచ్చుకుంటుంది, నడుము పట్టిన చచ్చిపోతుంది. కానీ దాన్ని చెవులు పట్టుకునే వాటిని పట్టుకుంటారు. అందుక ఆ కుందేలు సగం చెవులే అంత ఇదిగా ఉంటాయి. ఎందుకని చెవులు అనగా మీరు వాటిని చూడండి, మాటి మాటికి కుందేళ్ళు ఇలా ఉంటాయి. చూశారు ఎప్పుడన్నా ఇలాంటి? ఎందుకని మాటి మాటికి చెవులు ఎలా ఉంటాయి? ఎందుకంటే కుందేళ్ళు తమ శక్తికి మించినటువంటి డిజిబుల్ సౌండ్ని వినలేవు. వాటిని కనుక మీరు చూడండి, ఒకవేళ అది కుందేలు పెట్టి ఇట్టనండి ఉలికి పడిపోద్ది,
ఊరికే ఎదిరిపడతా ఉంటుంది. అనగా అది ఎంత సౌండ్ తక్కువగా వింటే అంత సౌండ్ వింటాలి. అనగా వాటిని చూసి నేర్చుకునే జ్ఞానం ఏంటంటే ఏ మాటలు ఎంత వరకు వినాలో అంతవరకే వినాలి. ఏ మాట పడితే ఆ మాట అర్థమైందా? ఇటు చూసి అపవిత్రమైనటువంటి మాటలు వచ్చినప్పుడు, అనగా తన శక్తికి మించిన మాటలు ఏదైనా వస్తే అవి ఇలాగ ఇలాగ దులిపేస్తాయి. అలాగే మనం కూడా చెవుల్లోకి ఏ మాటలు వెళ్తున్నాయి, ఏ మాటలు మనం వినాలో ఆ కుందేలు చూసి నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసేటప్పుడు 2వ కపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి ఒకసారి, ఏం మాట్లాడుతున్నాడు? ఆ చెవులను ఎలాగ శుభ్రం చేసుకోవాలో, మన చెవులు ఎలాగ ఉంటాయి అంట చూడండి. తిమోతికి రాసిన 2వ కపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధన సహింపక ఏం చెవులు గలవారై, దురద చెవులు గలవారై, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము. నా తిమోతి నా కుమారుడా, నీ సంఘములు అత్యధిక మందికి దురద చెవులు కలిగిన వారంట. ఏ చెవులండి అమ్మా చెప్పండి? దురద చెవులు కలిగినటువంటి వారు అంటే మీకు ఎప్పుడైనా చెవులు దొరద పుట్టినాయా? చెవులు దొరద పుట్టి ఏం చేస్తారు చెప్పండి? చెవులు దొరద పుడితే అమ్మా గుర్తుందా అమ్మ కాదు అయ్యలు కూడా పూర్వకాలంలో మనకి మనోళ్ళు చెవులు దొరద పుట్టి ఏం చేసేవాళ్ళు? కోడియక తీసుకుని, గుర్తులేదా? కోడియక తీసుకుని దాన్ని మొత్తం చివరలు తీసి ఆ సన్నది పెట్టుకుని చెవులు అసలు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అసలు చెవులో కోడే కెట్టేట్టు అంటాం అక్క, బలే 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 ఉంది అక్క. కొంతమందికి అంతే వాక్యం అనేటువంటి బోధ కోడేకలాగా ఉండాలన్నమాట. ఏమండి ఏ బోధ? దేవుని యొక్క వాక్యం బోధించేప్పుడు కొంతమందికి చెవులు ఎలా ఉంటాయి అంటే దురద చెవులు కలిటువంటి వారు. అనగా హితోపదేశము సహించరు, మంచి మాటలు వినబుద్ధి కాదు, మేలైన మాటలు వినబుద్ధి కాదు, ఆత్మ సంబంధ దేవుని సేవకుడు గద్దెంపు మాటలు చెప్తే నచ్చదు. కొంతమందికి ఆ చెవులు మాటలు ఉంటాయి, మంచి మాటలు ఎక్కువసేపు వినబుద్ధి కాదండి. అంతెందుకు దేవుని యొక్క వాక్యం నేను చాలాసార్లు చెబుతానే ఉంటాను, దేవుని మాటలకు ఆసేపు చెబితే కూర్చొని మీకే తినుకుతా మొదలు పెడతారు. ఒక దేవుని యొక్క వాక్యము ఎక్కువసేపు వినపడటం మంచిది కాదు. చాలాసేపు ఒకసారి వాక్యం చెబుతున్నాం, వాక్యం చెబుతానని పక్కన భార్య పట్టలు అనుకుంటున్నారు, క్షమించండి ఆవిడది అంటుంది నీ గెద్దె అసలే బావులుగా పబ్లిక్ మీటింగు, నాకు ఇంకా నోరు దేవుడు ఇచ్చాడు, ఇంకా పెద్దగా వాక్యం చెబుతున్నా. ఆ పక్కనే భార్య భర్తలు అనుకుంటారు, తనుకుంటా తనుకుంటా ఉంటారు. ఆవిడ వచ్చాడు 300 ఇచ్చి న్యాయం చేసావు అంటుంది. నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నువ్వు నన్ను అడగటాకి అని అన్నాడు. ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అని చెప్పి ఒక్క నెట్టి నెట్టిందండి. ఆ పడ్డవాడు పడతం వచ్చి పంచలో పడ్డ నుంచి బయటకు వచ్చి కింద పడ్డాడు. నేను అనుకున్న ఏదో తేడా కొట్టేటట్టు ఉందరా అనుకుంటాను ఉండ, ఆడ పడ్డాడు రే ఎంత చెప్పరా వాక్యం చెప్పింది ఇటు వచ్చాడు. తన్నిందెవరు మాట, తన్నిందెవరు అన్నా అంటే భార్య చేత తన్నులు తినేవాడు కూడా సేవకుడు అంటే లోకు అయిపోయా. ఏమండి ఆవిడ ఎంచేపు వాక్యం చెప్పి ఇటు చెప్పు, ఎంచేపు వాక్యం చెప్పాలి నువ్వే చెప్పి, ఏం వాక్యం చెప్పాలి నువ్వే చెప్పి. నేను చేతులు కట్టుకునే డ్రామా ఆర్టిస్ట్ లాగా ప్రభువా రాసి మరి స్క్రిప్ట్ రాసిస్తే ప్రభువా ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలను విస్తారమని దేవుడు దిమ్మరించు కుమ్మరించు ప్రభువా బొచ్చుబట్టెత్తులు మొత్తం బొచ్చుమే పోసుకుంటారు చెప్పాలా? ఏమండి అది కమ్మగా ఉంటుందా? పాపాన్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పే అలాంటి ఆత్మ సంబంధ సేవకుడు మీ మధ్య ఉంటే మీరు చేసుకున్న అదృష్టం. దేవుడి స్తోత్రం. ఎవరి కాలంలో దేవుని కొడుకు నమ్మబడి నమ్మకమైన సేవకుడిగా బతుకుతూ పాపంతో రాజీ పడకుండా పాపాన్ని ఖండించి బుద్ధి చెప్పే ఇలాంటి ఆత్మ సంబంధ సేవకులు ఉంటాం, అది ఎంతో అదృష్టం అండి. అంతే తప్ప దేవుని యొక్క మాటలు చెవికి ఎక్కాలి, దేవుని మంచి మాటలు చెబుతున్నప్పుడు చెవికి వినాలి. కానీ మేలైన మాటలు మంచి మాటలు ఈ దురద చెవులు కలిగినటువంటి శివ ఎంతో సేపుడికి మంచి మాటలు చెప్తే వినరు, దేవుని యొక్క మంచి మాటలు చెప్తే వినరు. అంతెందుకు మన దేవుని యొక్క వాక్యం చెబుతానే ఉండ అమ్మా నిన్న పాస్టర్ గారు వచ్చి అమ్మా ముందుకు తరగండి అమ్మా ముందుకు తరగడం చెబుతున్నాడా అమ్మ రండి అమ్మా జరగండి అమ్మా ఎట్టెట్టెట్టెట్ట అన్నారు ఆడే కూర్చున్నారు. జరిగినట్టే జరిగారు కానీ అసలు మాట ఎన్నట్టే అంటారు. అమ్మ మీ తప్పేం లేదులే అమ్మ, మన అమ్మమ్మ ఉందే ఎవరు మన అమ్మమ్మ అమ్మమ్మ మాట వింటాం ఆమెకు అలవాట్లేదు. రక్త సంబంధం నెత్తి నోరు కొట్టుకుని చెప్పాడు ఈ చెట్లు తోట పళ్ళు అన్నీ తిను ఈ చెట్టు పళ్ళని తినబాకండి అని చెప్పారు. ఎవరికి? మన అమ్మమ్మకి. ఏమంది ఏంటంత అనకుండా పోయి ఆ పండు తిందా మన పంప నిలువునా ముంచింది. ఈ అర్ధరాత్రి అపరాత్రి సువార్త ఏంటో ఈ కోటాలు ఏంటో ఊర్లో చూసేవాడికి ఏం ఎరిది అంటాడు. ఏంట్రా ఏలం వీర్రే అంటాడు అంటే ఏలం వీరు కోటాలు అంట. అదే ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్ అయ్యి మనసుమోర్ అంటాడు. ఎప్పుడన్నా వాక్యానికి మనసుమోర్ అన్నారండి? ఎన్ని మాటలు ఎంతమంది పాటలు పాడారు ఎప్పుడన్నా మనసుమోర్ అని అన్నారండి? కాపురం కూల్చే దిక్కుమాలిన మాటలు తెల్లవారు చెప్పు, ఆపమనేవాడు లేడు. కాపురం నిలబెట్టే దేవుడి మాటలు కాసేపు చెప్పు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, పదైతే మీరే మొదలు పెడతారు. ఏం చెప్పమంటారు ఆంటీ
ఎంచేపు అక్కమేంటి ఎంచేపు చెబుతారు ఎక్కడన్నా అని ఎన్ని తినుకులు తినుకుతారో ఇలా మీ శాతాన్ని పిచ్చుకుని వాళ్ళ శాతాన్ని పిచ్చుకుని ఇదన్నిటి కారణం ఎవరు? మన అమ్మమ్మ. మాట వింటాం, వింటా వంట లేదు మన ఇంటి వెనకాల, అవమ్మ కూడా లేదుగా తల్లిగా. దేవుని మాటకు లోబడండి. ఈ దురద చెవులు ఉంటాయే, హితోపదేశము సహింపక, హితవు మేలైన ఉపదేశము మాటలు, మేలైనటువంటి మాటలు చాలా మందికి సహించటలేదు. కాబట్టి ఆ దురద చెవులు పాపిష్టి మాటలు కోరుకుంటాడు. ఎంతసేపు పాపిష్టి మాటలు సరసోక్తులు చెప్పు, దేవుడి వాక్యం చెప్తే ఇంట్రెస్ట్ లేదు. అదే ప్రభుదేవ నైన్ తర లవ్ స్టోరీ చెప్పమంటావా? అమ్మా, ఏ డైరెక్టర్ ఊరి తేలుతాడు, ఏ యూరియన్కి ఏ ఎఫ్ఐఆర్ ఈ చెప్పు, అసలు ఆత్మనే మాటే ఉండదు, తెల్ల వాళ్ళు చెప్తారు. అంట మాట వినటం మంచి కాదండి. చాలా మందికి దురద చెవులు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ చిన్న జీవుల కుందేలను చూడండి, అవి పాపిష్టి మాటలు చెవిని పడకుండా ఎప్పటికప్పుడు చెవులు దులిపేసుకుంటా ఉంటాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. పాపిష్టి మాటలు చెవిని పడుకోకుండా దులిపేయి. నీ సేవకుడికి వ్యతిరేకంగా నీకు ఏదైనా మాటలు చెప్తూ ఉంటారు, నీ అత్తకు వ్యతిరేక మాటలు చెప్తూ ఉంటారు, చెవులు రిక్కించుకుని చెప్పక పోయి ఇంట్రెస్ట్ కొండి. అమ్మా అమ్మా బాబులు చెప్తే పొరపాటు కూడా మాట్లాడరు. ఎవరి కాళ్ళ బిడ్డ చూడండి, అమ్మా అరే కొట్టుకానికి వెళ్ళరండి, నేను తెలుపా అంటాడు. అమ్మా బాబు చెప్తే ఎండవు, అదే ఇంటి పక్కింటి ఆంటీ పెంకులో చెప్పాను తుఫ్రాణాన్ని పోయి వస్తాడు. అర్థకాల ఇక్కడ అమ్మా బాబు చెప్పే మాటలు మాత్రం చెవి ఎక్కదు. ఎందుకంటే పాపిష్టి మాటలు అంత ఎంత సొప్పుగా ఉంటాయి. దేవుడు మంచి మాటలు, తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు ఎన్నరు. ఎందుకంటే పక్కన ఆంటీలు పెంకుళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే సరసోక్తులు మాట్లాడతారు. అమ్మా ఇదిగో అమ్మాయి, అసలు నీ నడక ఉసిరికి పల్లెలో నువ్వంటే అసలు నీ నడక చూసి పడిపోతారండి. అమ్మో నిజం అంటే నా నడక పల్లె ఉంటుంది కదా అంటే అందరూ ఎట్టగా అంటారండి కాలేజీలో. అవునా? మరి మా అమ్మ ఎందుకు అంటే ఎట్టండి చెప్పదు, అమ్మ ఎందుకు కాపురాలు కూల్చిద్దమ్మా. పక్కింటి ఆంటీలు పెంకుళ్ళు అయితే సరసోక్తులు మాట్లాడతారు. అవి పిల్లలకి ఎంత సొంపుగా ఉంటాయి. మంచి మాటలు మాట్లాడి అమ్మ నాన్న మాట వినరు. ఎవండి ఎక్కడ మేము రోడ్డు మేము కనపడితే కుర్రోళ్ళు, రే పాస్టర్ గారు బుర్రలు తింటారు, రోయ్ మేము బుర్రలు తింటాంరా, మేము అంట బుర్రలు తింటామంట, వెళ్ళు. వాళ్ళు అయితే ఆటినాసు ఇసుపెట్టరాని ఆటినాసు ఇసుపెట్టరాని అని మీ బుర్రలు తినకుండా బాగు చేస్తారు. ఎవరు? బిడ్డలను బాగు చేసే సేవకుల దగ్గర పంపించి సేవకుల మాట వినండి, బిడ్డలు బాగుపడతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పాపిష్టి మాటలకు చెవి ఎగ్గవద్దు. నా తిమోతి, దొరద చెవులు కలిగిన అనేక మంది ఉన్నారు, వాళ్ళకి హితోపదేశం సహింపక. చిన్న జీవులు చూసి నేర్చుకోండి, ఏ మాట వినాలో, ఏది వినకూడదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో. ఈ చిన్న జీవి ఎంత జ్ఞానంగా బతుంది. తనకు మించినటువంటి పాపిష్టి మాటలు ఏమైనా వస్తే దులిపేసినట్టుగా నీ సేవకుడి గురించి కానీ, నీ సంఘాన్ని గురించి కానీ, అలాగే నీ విశ్వాస జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నీ అత్తకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నీ కోడలకు వ్యతిరేకంగా ఎవరైనా మాటలు పాపిష్టి చెబుతూ ఉంటే దులిపేయి. ఎక్కడికక్కడ చెవులు దులిపేసి పాపిష్టి మాటలు దులిపేసుకుని మంచి మాటలు మాత్రమే వినే చెవులు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుని ఆ మాటలు వినాలి. ఈ చిన్న జీవులు చేస్తున్నాయి. ఒకటి, ఈ కుందేలు పవిత్రతలో వాటిని మించి లేవు, అంత పరిశుభ్రంగా ఉంటాయి. రెండోది, ఆ చెవుల విషయంలో చెడ్డ మాటలు వినకోకుండా ఎలాగో దులిపేసుకోవాలో వాటిని చూసి నేర్చుకోండి. మూడవది, చిన్న కుందేలు అటువంటి జ్ఞానము కుస్తీ కాస్తి కాదండి. అవి మీరు చూడండి, చిన్న కుందేలు నెమరేయటం చూసారా? చిన్న కుందేలు నెమరేస్తాయి కదా, చూసారు ఎప్పుడన్నా? ఎట అదా, ఒక్క నిమిషంలోనే అమ్మా, అవి ఒక నిమిషంలోనే సుమారుగా 34 సార్లు నెమరేస్తూ ఉంటాయి. ఏంటి, ఒక్క నిమిషంలోనే అన్ని సార్లు నెమరేస్తూ ఉంటాయి. అమ్మా అసలు నిమిషంలో టకటకట ఎన్నిసార్లు ఉంటాయండి? అసలు సెకండ్కి ఒకసారి టకటకట ఫాస్ట్గా ప్రతి నిమిషం ప్రతి నిమిషానికి పదే పదే నెమరు వేస్తూ ఉంటాయి. మనం చూడండి, ఈరోజు కూడా చెప్పండి, మనం ఏదైనా అన్నం తిన్నప్పుడు ఎన్నిసార్లు నెమరు వేయాలి? పొద్దున్నే లెగవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి. చిన్నపిల్లల పాట చెప్పినాను, గుర్తించి చెప్పండి, మీకు దండం పెడతాను. ఆ చెప్పినప్పుడు పాట నేర్పించారే, అప్పుడు చెప్పండి, ముద్దన 32 సార్లు. ఒక మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయో అన్ని సార్లు దాన్ని ముద్దని నవలాలి. మనిషికి 32 పళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ముద్ద ఎన్నిసార్లు నవలాలి? 32 సార్లు నవలాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మన ముద్ద ఎన్నిసార్లు నవ్వుతున్నాం? మనం నవ్వటం, అసలు మన ముద్ద నవ్వటం ఏడు ఉంది, మింగటమేగా. అసలు ప్రపంచంలో అమ్మా కనీసం సీఎమ్ కూడా మనకుండని పనులు ఉండవేమో. కప్పు 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 మనం భోజనం ఎలా ఉంటుంది అంటే చిట్టి చిలకమ్మ కథలాగా ఉంటుంది. చిట్టి చిలకమ్మ తోటకి వెళ్ళావా, అమ్మ కొట్టిందా చెప్పండి, గుర్తురాటల పాట. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, జామ పండు తెచ్చావా 10 కిలోలు చెప్పండి, జామ పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకుని మింగావా, మింగటమేగా. అసలు అన్నాను మింగటం
అరగలేదండి, డైజన్ ఇవ్వండి. అమ్మా పట్టుమని 15 సంవత్సరాలకి గ్యాస్ ట్రబుల్, 20 సంవత్సరాలకి షుగరు, 30 సంవత్సరాలకి బీపీ, మీరు ఏమనుకుంటే ఒక మాట అంట, ఏమైనా అనుకున్నా కానీ అంట, నాకు సిగ్గా చేరమా. ఒకప్పుడు తిండి లేక చచ్చాం, ఇప్పుడు కడుపు నిండా తింటే చచ్చేటట్టున్నాం. అమ్మా ఇప్పుడు కావండి మీరు చూడండి, ఒకప్పుడు ఆకలితో చచ్చినటువంటి జనం ఇప్పుడు కడుపును ఒక ముద్ద పెడితే చచ్చేటట్టున్నాం. కడుపు నిండా అన్నం పెట్టండి, ఏదైనా స్వీట్, అమ్మో స్వీటా నేను తిన్నాను కావండి, అమ్మ కారం, అమ్మో కారం, అమ్మో ఉప్పు, ఉప్పు, అయ్యో మరి ఏం వేసుకుంటారా? ఉప్పు తినలేక, పంచదార తినలేక, కారం తినలేక బతకడం అవసరమా? పట్టుమని తింటే చచ్చేటట్టు చూడండి ఒకసారి. నేను నెమరు వేసి చక్కగా నెమరు వేసి బతకాల్సేటువంటి మనం నెమరువేత లేకోకుండా ఈరోజు ఒక్కొక్కరు మొత్తం కూడా ఏమండి మున్సిపాలిటీ కార్పొరేషన్ కొండల్లాగా తయారు చేసుకున్నాం. ఏంటయ్యి ఏంటి అన్న, సరిగ్గా చూసారా? అసలు ఈ రూపమేనండి? సరిగ్గా మీరు కన్నులెత్తి చూడండి, చెయ్యట్ట పెడితే భారతదేశ మ్యాప్లాగా లేని నేను, ఇది రూపమేనండి? ఎట్టని చెప్పండి, రూపాన్ని కనపడుతుందా? ఇలా చేయిపెట్టి చూసాను అనుకోండి, పశ్చిమ బెంగాల్, కాశ్మీర్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసలు ఒక రూపాలు ఉన్నామండి. చక్కని రూపాలు దేవుడు ఇస్తే ఉంటే అడ్డగోలు తిండి తిని తిని ఆ తింటాం మింగటం, తింటాం తింటాం మింగటం, దేవుడి అన్న డైజన్ ఉందన్న, డైజన్ వేసుకుంటే తప్ప అరగర దౌర్భాగ్యం పట్టుకోవచ్చు. మేము కూడా చాలా సార్లు చెబుతూ ఉంటాం, అమ్మ అమ్మ కొద్దిగా పెట్టండి, కొద్దిగా పెట్టండి, అమ్మ తినన్న తినన్న, సైతాన బాగుందని వద్దని చెప్పాముగా, ఆపమని చెప్పినప్పుడు ఆపాలిగా, ఏమండి మేము ఎన్నిసార్లు చెబుతూ ఉంటాం వద్దు అని చెప్తే ఆపాలిగా, అయినా సరిగ్గా చూశారు కదా అమ్మ ఎట్టున్నా చెప్పండి. అమ్మ మీ అందరికీ సరే మగవాళ్ళకంటే తెలియదు అనుకోండి, ఆడవాళ్ళకి మీకు బాధ తెలీదా? 9 నెలలు పోయటానికే మీరు నానాతంటాలు పడుతున్నారే, 30వ ఏట వచ్చింది, ఇప్పుడు 46 సంవత్సరాలు మోస్తూనే ఉండవు, కనికరం లేకుండా పోయింది మీకు. అమ్మ 9 నెలలకే మీరు అంత బాధపడతా ఉంటే 30 ఏళ్ళు 16 ఏళ్ళ మట్టి మోస్తున్నామండి, మనిషి అన్న వాడికి గతి పట్టుదా అండి? మేము చెప్పినప్పుడు పెట్టిన బట్టి ఆపమని చెప్పి ఆపాలా? పొయ్యిటు పొయ్యిటు తినండి పాస్ట్ గారు, ఈ ఒక్క చపాతి ఒక్కసారి సైతం లాగా శోధిస్తే ఎట్ట చెప్పండి, వద్దని చెప్పినప్పుడు ఆపాలి కదా, శోధించి శోధి ఎట్ట తయారు చేశారు. ఇప్పుడు ఏమో అమ్మా ఒక మాట చెబుతాను గుర్తుపెట్టుకోండి, కుందేలు పిల్లలాగా నవలటం నేర్చుకోవాలి. ఏమి నెమరు వేయటం అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడన్నా ఒకసారి తిన్నప్పుడు వాక్యమనే ఆహారాన్ని పదే పదే నెమరు వేయాలి. దేవుడి స్తోత్రం కనుగొనగాక. లేవి కాండం 11వ అధ్యాయంలో మీరు ఆ వాక్యం రాసినట్టు మీరు చూడండి, గిట్టలు చీలి నెమరు వేయినవి పవిత్రమైన జీవులు అని రాయబడి ఉంటుందండి. లేవి కాండం 11వ అధ్యాయం 3 వచ్చి మీరు చూస్తే ఏమి రాసింది అక్కడ? లేదమ్మా గ్రంథం, ఏది డెక్కలను కలదై నెమరు వేయను దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు. ఇప్పుడు చెప్పండి నెమరు వేసేటువంటి అనుభవం, ఎందుకంటే దేవుని యొక్క అమ్మ ఆహారం తిన్న తర్వాత వెంటనే మనం కనుక వాటిని కనుక నెమరు వేసుకోకపోతే, నెమరు వేస్తూ తినపోతే డైజెషన్ అవ్వకోకుండా నాన్న అవస్థలు పడి లేనిపోయినటువంటి శరీరాలుగా మారిపోతూ ఉంటాయి. అలాగనే దేవుని యొక్క వాక్యము కూడా ఏం చేయాలంటే నెమరు వేయాలి. ఈ పశువులు మీరు చూడండి, అవి ఎక్కడెక్కడ ఆహారం తిని ఆ రాముగా మళ్ళీ ఏం చేస్తారు సార్, మళ్ళా ఉండలన్నీ బయటకు తెచ్చి మెత్తగా అచ్చగా జంతువుని చూసినట్టు ఉందని అంటారా అనుకుంటారు, మనసులో కొంత చెప్పట్లేదు కానీ నెమరు వేసేటువంటి అనుభవం పవిత్రమైనది. అలాగున ఆహారం ఎలాగో నెమరు వేస్తే మంచి డైజెషన్ అయ్యి శరీరానికి శక్తినిచ్చిద్దో, దేవుని యొక్క వాక్యం ఒక్కసారి వింటే కాదు విన్న వాక్యాన్ని పదే పదే నెమరు వేస్తే నీకు ఆత్మ బలం వస్తుంది. దేవుని స్తోత్రం కనుగొనుగాక. నెమరు వేసినటువంటి వాక్యమే ఆత్మకు బలం, నెమరు వేసినటువంటి ఆహారమే శరీరానికి బలం. కాబట్టి చిన్న కుందేళ్ళు అవి ఎంతగా నెమరు వేస్తూ ఉంటాయో, నెమరు వేసి ఎలాగో తినలో వాటి చూసి నేర్చుకోండి. ఒకటి కాదు రెండు కాదు, ఆ జీవితం చూస్తే చిన్న జీవి మిక్కిలి చిన్న జీవులే ఎంత జ్ఞానంగా ఉంటాయి. చేమను చూసి నేర్చుకోండి, ఆహారం ఎలాగో సమకూర్చుకోవాలో, వాక్యమని ఆహారం ఎలా సమకూర్చుకోవాలో చేమను చూసి నేర్చుకోమన్నాడు. రెండోది చిన్న కుందేలు బలము లేని జీవులే, అయినా అవి ఎక్కడుంటాయి తెలుసా అండి? వాటి నివాస స్థలాలు ఎక్కడంట? పేటు సంతులలో అవి నివాసం చేసుకుంటాయి అని అన్నాడు. 104వ కీర్తన మీరు చూడండి, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం అనుకుంటే 18వ వచనంలో ఈ చిన్న కుందేలు యొక్క జీవితాలు ఎక్కడ దాక్కుంటూ ఉంటాయో, ఎక్కడ దాచిపడి ఉంటాయో మాట రాయబడి ఉంటుంది. 104వ కీర్తన అనుకుంటా, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానము. మీ తలలు పైకెత్తుకోనండి, కుందేళ్ళు ఆశ్రయ స్థానం ఏదండి? కుందేళ్లకు ఆశ్రయ స్థానం ఏది? బండలు కుందేళ్లకు ఆశ్రయ స్థానము అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి కుందేళ్ళు ఎక్కడ దాక్కుంటే వెళ్ళి,
బండ సందులో దాక్కుంటాం. ఎందుకని క్రూరమైనటువంటి తోడేళ్ళు వచ్చినప్పుడు, సింహాలు కనుక ఏదైనా వచ్చి అటు వెంట పడుతున్నప్పుడు అవి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడ దాకా తెలుసా, కరెక్ట్గా బండ సందులు అనగా ఒక బండ ఉంది, ఆ బండను బద్దలైపోతే ఎలాగో సందులు ఏర్పడతాయో ఈ కుందేలు దాంట్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు సింహం ఎంత దూరమైన వచ్చింది కానీ ఆ సందులోకి సింహం వెళ్ళగలుగుద్దా? సింహం వచ్చి రారా అంటది, అమ్మా నువ్వే రా అంటది. కాబట్టి బండ సందుల్లోనికి వెళ్ళినటువంటి కుందేళ్ళు అక్కడ క్షేమంగా ఉంటాయి. నిజంగా నువ్వు జ్ఞానవంతుడు అయితే, నువ్వు జ్ఞాన కలిగిన వాడు అయితే ఈ చిన్న కుందేలు పేటు బేటలో ఎలాగ దాచుకుంటాయో బండైన క్రీస్తుకైన గాయాల్లో మనము దాక్కోవాలి. దేవుడి స్తోత్రం కనుగొనుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి, బండ అనే మాట ఎవరికి వర్ణించబడిందో? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముందండి? అక్కడ అందరను ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలి అనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, చిన్న కుందేలు ఎక్కడికి వెళ్ళి ఆశ్రయపురం చేస్తుంది, ఎక్కడ ఆశ్రయిస్తుంది? బండ సందులోకి వెళ్ళి దాక్కుంటా ఉంది. అనగా దాని ఆశ్రయపురము బండ సందులు. జ్ఞానము కలిగినటువంటి మనం ఎక్కడ దాక్కోవాలి? గర్జించు సింహము లాంటి శత్రువైన సాతాను వెంటబడి వెంటబడి వేటాడుతున్నప్పుడు వాడి బారి నుంచి మనం తప్పించుకుని యేసు క్రీస్తు అనే బండకైనటువంటి గాయాలు, ఆయన సిలువ గాయాల్లో మనం దాక్కోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అపవాదిని ఎక్కడికి వెళ్ళి చేయిస్తాడు కానీ ఆయన గాయాల్లోకి వాడు వచ్చేటువంటి దమ్ము వాడికి లేదు. కాబట్టి కుందేలు ఆశ్రయపరము, బండ సందులు. యేసు క్రీస్తుని విశ్వాసం ఇచ్చినటువంటి మనము కూడా ఆ బండ సందు క్రీస్తు యొక్క గాయాల్లో మన ఆత్మీయ జీవితం దాచిపెట్టుకోవాలి. రెండు విషయాలు చెప్పా, ఇప్పుడు మూడో విషయం చూద్దాం. నా మూడవది, మిడతలు బలము లేని ఎలాంటివి? మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతున్నాయి. చూడండి, తల్లి చెల్లి అక్కన్న చిన్న జీవులు ఆత్మ సంబంధమైన జ్ఞానం నేర్పిస్తూ ఉన్నాయి. ఏమండి, ఈ చెట్టు అంత ఎదిగినటువంటి మనిషికి, వేల సంవత్సరాల టెక్నాలజీ సంపాదించిన మనిషికి, గ్రహాల మీద నుంచి గ్రహాల మీదకి వెళ్ళి అంతరిక్షమును అవసిపడుతున్నటువంటి ఒక మనుషుడికి చీమల పాటి జ్ఞానం లేకుండా పోయిందంటే అర్థం చేసుకోండి, చిన్న జీవినటువంటి చీమలు యేసును ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. చిన్న జీవినటువంటి కుందేళ్ళు అవి గాయాల్లో ఉన్నటువంటి బండ సందులకు వెళ్ళి దాక్కుంటా ఉన్నాయి. ఇక మూడవది, మిడతలకు రాజు లేడు అయినా. చెప్పండి, మిడతలకు రాజు లేడు అయినా అవి పంక్తులు తీరి. ఇప్పుడు చెప్పండి, వీటిలో సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, సండే స్కూల్ పిల్లలు, యవనస్తుల కూటాలు ఏమీ లేకపోయినా ఐక్యతగా ఉండటంలో అవి పెట్టింది పేరు. మనకు అన్నీ ఉన్నా, చెప్పండి, మనకు నడిపించే నాయకుడు ఉన్నాడు, ఇంట్లో సంఘ పెద్దలు ఉంటారు, చర్చి పాస్టర్ గారు ఉంటారు, ఎవరి యవనస్తులు కూటాలు ఉంటాయి, స్త్రీల సమాజం ఉంటుంది, అందరూ ఉన్నా ఐక్యతగా ఉంటాం మనం ఇంత వంటలేదు. మన ఇంటి వెనక సంఘాలకు కూడా మాట్లాడి, అమ్మా మిడతలు ఎవ్వరు లేకపోయినా ఐక్యతగా ఎలా ఉండాలో మిడతలు చూసి నేర్చుకోండి. ఆ రోజు ఫరో రాజుకి చుక్కలు చూపించినాయి, గుర్తుందా? నిర్గమాకాండ 10వ అధ్యాయం 14వ వచ్చి మీరు చూస్తే, ఆ రోజు ఫరో రాజుకి ఐగుప్తు దేశంలో ఈ మిడతలన్నీ కలిసి ఒక శత్రు అయినటువంటి ఆ వాటికి, ఆ ఫరో చక్రవర్తికి ఎలాంటి చుక్కలు కనపడ్డాయో చూడండి, పట్టపగలే. ఏం చేసినాయి అక్కడ ఆ మిడతలు? ఐగుప్తు దేశం అంతటా వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచేను. అవి మిక్కిలి బాధాకరమైనవి. ఎలాంటివంట? ఐగుప్తు దేశం అటువంటి ఆ రోజున దేవుడు చెప్పినట్టుగా మిడతలను పంపించాడు అని, మోషే పంపించాడు. ఆ మిడతలు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం అనే చీకటి సామ్రాజ్యం మొత్తాన్ని ఒడిసిపట్టినాయి. అంతేకాదు, ప్రపంచానికి గడగడలాడించుకున్న ఐగుప్తు రాజుని ఈ మిడతలు వణుకు పుట్టించినాయి, పట్టపగల చొక్కలు చూపించేసినాయి. అంటే దీన్ని బట్టి శత్రు అటువంటి సాతానుని ఎదిరించాలంటే సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మిడతలకు రాజు లేకపోయినా పంక్తులు తీరి ఎలాగ వెళ్తున్నాయో ఆత్మ సమటువంటి వ్యక్తుల్లో జ్ఞానం ఏంటంటే ఐక్యత కలిగి నివసించాలి. 133వ కీర్తన మనకు బాగా గుర్తే ఉంది కదండి. ఏం రాసి ఉంది? 133వ కీర్తన మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాయబడిందండి. చల్లి చెల్లి అన్నక ఈ రోజున కొడబడింది ఏదో తెలుసా? కుటుంబాల్లో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు, సేవకుల మధ్య మాట్లాడరు. ఎక్కడ చూసినా ఈ రోజున కరువైందల్లా అదొక్కటే. ఆత్మ సంబంధమైన సంఘాల్లో ఐక్యతను ఎలాగో ఉండాలో
దీన్ని చూసి నేర్చుకోండి. ఒకప్పుడు మీరు ఏమనుకుంటే ఒక సన్నివేశం గుర్తు చేస్తా, మా సొంత ప్రాంతం చెప్పిన కదండి, బట్టిపురుల మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో వేమన అనే ఒక చిన్న ఊరండి. ఆ ఊర్లో మా చిన్నతనంలో ఎలాగుండేదంటే, మేబీ నేను అప్పుడు 8వ తరగతి ఏమి చదువుతున్నటువంటి దినాలు అవి. ఆ ఊరు మా ఊరు మొత్తం కలిపినటువంటి చాలా చిన్న ఊరు, 80 ఇళ్ళు ఉంటాయి అంతేండి ఒక పక్క. ఏమండి మొత్తం ఓటింగ్ కలిపేసి ఆ ఊర్లో కానీ మొత్తం కలిపి పల్లెలు కానీ కలుపుకుంటే 1000 మంది ఓటర్స్ ఉంటారు. కేవలం అంతమందే ఉండేటువంటి ఇల్లు ఊరు అది. ఆ ఊర్లో ఒకప్పుడు ఎలాంటి విధంటే, ఒక అర్ధరాత్రి పూట ఒక వ్యక్తికి కడుపు నొప్పి వచ్చిందండి. కడుపు నొప్పి వస్తే ఆ ఊర్లో ఊరు మొత్తంలో 4 సైకిళ్ళు ఉన్నాయి. సైకిల్ ఉంటే మహారాజు అనమాట వాళ్ళు, పెద్ద ఉండవాళ్ళు. ఆ 4 సైకిల్ ఉన్నాయి. ఇతనికి హాస్పిటల్కి మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు బట్టిపురం వెళ్ళాలి. వేమవారం నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ సైకిల్ ఎక్కించుకుని ఒక ఆయన వెళ్ళిపోయాడు అండి. ఇంకొకరు మిగిలిన 3 సైకిల్ మీద తలొకొకరు కలిసి ఎదురెదురు కలిసి సైకిల్ మీద వెళ్ళిపోయారు. తల్లి చెల్లి అక్క మీరు చెప్తున్నాను బాగా వినండి, అర్ధరాత్రి 2 గంటల టయానికి ఊర్లో ఉండవాళ్ళు ఒక్క ఇల్లు తప్పకుండా అందరూ హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేది నడుచుకుంటా, అర్ధరాత్రి టైంలో నడుచుకుంటా హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయి హాస్పిటల్ ప్రాంగణం అంతా, ప్రసాద హాస్పిటల్ మొత్తం బట్టిపురం ప్రాంగణం ఉండ యామవారం ఊరులే ఉండాలండి. నుంచి డాక్టర్ గారు లోపల వాడికి ఆపరేషన్ చేస్తా వచ్చి మధ్యలో ఈ పెద్ద గోల చేస్తారు కదా అంతమంది జనం ఉంటే, ఏంటంటే కూడా మధ్యలో బయటకు వచ్చి చూశాడండి. చూస్తే ఎంతమంది జనం ఉండరు, రే హే ఇదే ఊర్రా, ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ అని చెప్పేసి అంటా ఉంటే, ఆ మధ్యలో నుంచున్నవాళ్ళండి, ఏమండి మాది వ్యామారం అండి, మా కుర్రోడు వచ్చారు సార్, సార్ మా పిల్లల్ని తీసుకొచ్చారండి, వాడికి ఏమైందండి, వాడికి ఎట్టా ఉందండి అని అంటారండి. ఇరా నీకేమవుతాడు అన్నాడు. నాకేం కాడండి, మా ఊరుడండి, మా ఊరుడండి, ఎంత ఉండేవాడు, వాడు బుడ్డోడండి, వాళ్ళ నాన్న చనిపోతే నా ఏమిటో పనికి వచ్చాడండి, నాతో పాటు పనిచేశాడండి, పొద్దున బట్టి బాగానే ఉండడండి, ఇప్పుడు ఏమైందండి అని ఏ సంబంధం లేకపోయినా ఊరు ఊరంతా వెళ్ళి వాడి కొరకు కన్నీరు గార్చారండి. ఒకప్పుడు ఎంత ప్రేమ ఉండే తెలుసా అండి, మన ఊరుడైతే చాలు, మన ప్రాంతంలోనైతే చాలు, ఒకడ కష్టం వస్తే మందగా, ఒకడ బాధ మందగా, ఒకడ దుఃఖం మందగా, ఎంత ఐక్యతగా ఉండేవాళ్ళని తెలుసా తల్లి చెల్లి అక్క. అలాంటి గ్రామీణ ప్రాంత వాతావరణాలు మీరు గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు ఎంత ఐక్యతగా ఉండేది. కానీ ఈనాడు రాను ఐక్యత, ఆ ఐక్యత ఏమైపోయిందో, ఆ ప్రేమ ఏమైపోయిందో. ఎందుకంటే ఒకప్పుడు డబ్బులు లేని పేదవాళ్ళం కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళ అవసరాలు ఉండేవి, అందరం ఐక్యతగా ఉన్నాం. కానీ ఈనాడు ఎవరి కాలు స్థలాలు పొలాలు ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదించి కళ్ళు నెత్తికొచ్చేసినాయి. ప్రేమలు మర్చిపోయాం, సంతోషం మర్చిపోయాం, కలిసి కట్టుకునేటువంటి తత్వాన్ని మర్చిపోయి ఎవడి దారిగా వాడు బతుకుతా ఉన్నాం. తల్లి చెల్లి నాగరికత పెరగటం అంటే ఎవడికి వాడు బతకడం కాదు, నాగరికత అభివృద్ధి ఎంత చెందినా అందరం ఐక్యత కలిగి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చిన్న జీవులు మీరు చూసి నేర్చుకోమని చెప్తున్నాడు. ఒక్క కాకి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే చూశారు ఇప్పుడన్నా, ఎవరిని కాకి ఇప్పుడన్నా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినప్పుడు చూశారా ఏం జరుగుద్ది, ఎక్కడెక్కడ కాకులన్నీ వచ్చి కావు 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 కావని ఊరంతా కాల్ చేస్తాయే. కానీ ఒక్కడికి బాధ వస్తే ఆ బాధను పంచుకోవడానికి మనం ఉండవా? కాకులకు ఉన్నటువంటి జ్ఞానము, కాకులకు ఉన్నటువంటి తెలివి, కనీసం ఈ మిడత లాంటి ఐక్యత మనకు లేకుండా పోయింది. అందుకని అంటాడు చిన్న జీవులు చూసి నేర్చుకోండి అని అన్నాడు. ఎవరిని చూసి? భూమి మీద మిక్కిలి చిన్న జీవులు ఉన్నాయి, అవి వాటిని చూసి నేర్చుకోండి. ఐక్యత కలిగి ఎలాగో జీవించాలని నేర్చుకోండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ యెహోవ ఆశీర్వాదం ఉంటుంది. అక్కడే మీరు రాసిన చూడండి, తర్వాత వచ్చిన 130:33 వచ్చి మీరు చూస్తే ఏమి రాసి ఉందండి అక్కడ? సియోను కొండల మీద దిగివచ్చు, హెర్బోను మంచు వల్లే ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. శాశ్వత జీవమును ఆశీర్వాదము ఉండవాలని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. ఎక్కడ శాశ్వత జీవం ఉంటుంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది? ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. భార్య భర్తల మధ్య ఐక్యత ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఐక్యత లేకపోతే, ఐక్యత లేని కుటుంబం వర్ధిల్లదు, ఐక్యత లేని సమాజం వర్ధిల్లదు, ఐక్యత లేని సంఘాలు వర్ధిల్లవు. ఐక్యత ఉంటే యెహోవా ఆశీర్వాదం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ రాశాడు సహోదరులు ఐక్యత నివసించి ఎంత మేలు, ఎంత మనోహరము, అక్కడ ఆయన ఆశీర్వాదము శాశ్వత జీవుండని ఆయన సెలవిచ్చాడు అన్నారు. కాబట్టి మిడతలు ఉన్నటువంటి చిన్న జ్ఞానం ఏంటంటే, తల్లి అవి జీవులు చిన్నవే, నువ్వు కొట్టి చంపగలవు, కానీ వాటిలో ఐక్యతగా రాజు లేకపోయినా పంక్తులు తిరిగి సాగిపోయి అవి ఎంత కలిసికట్టుగా ఉంటున్నాయో. ఈ రోజున ఆత్మ సంబంధమైన మనుషులము అందరం ఒకే రక్తంలో కడగబడ్డాం, అందరిని కడిగింది యేసు రక్తమే. కానీ యేసు రక్తంలో కడగినటువంటి మనం సొంతగా ఐక్యత కలిగి ఎందుకు ఉండట్లేదో మీ విజ్ఞత వదిలేస్తున్నాను. కానీ చిన్న జీవం చూసైనా మన జ్ఞానము తెచ్చుకోవాలి. 3 విషయాలు చెప్పాను అపజయంత్ర కార్యక్రమం స్టార్ట్. 1, 1 చేమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి. చేమలో ఏం జ్ఞానం ఉంది? అవి వేసవులు ఆహారమును సమకూర్చుకుంటుంది అన్నాడు. అంటే చెప్పండి, చేమను చూసి మనం ఏం నేర్చుకుంటే, యేసు అను ఆహారాన్ని మనము సమకూర్చుకుని సిద్ధపరచుకోవాలి. 2, కుందేళ్ళు ఏం చేస్తాయి? కుందేళ్ళ జ్ఞానం ఏంటి? అవి పేడు సందులలో
రహస్యంగా దాక్కుంటే అన్నాడు. పేటు సందడి ఎవరు అనుకున్నావు? యేసు యొక్క గాయాలు. చెప్పండి, యేసును సంపాదించుకున్న ప్రతి ఒక్కడు ఆయన గాయాల్లోనే శాస్త్రీయంగా ఉండాలి, ఆయన గాయాల్లో దాక్కోవాలి. ఇప్పుడు మూడో విషయం చెప్పా, ఏంటది? మిడతలు. ఏం చెప్పాము? మిడతల జ్ఞానం ఏంటి? అవి అన్ని ఐక్యత కలిగి నివసిస్తూ ఉంటాయి. అంటే ఎవరైతే యేసును సంపాదించుకుంటారో, యేసును సంపాదించిన ప్రతి ఒక్కడు ఆయన గాయాల్లో దాక్కోవాలి. ఎవడైతే యేసు గాయాలను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉండాలి. ఇక చివరిగా నాలుగో విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. నాలుగోది ఏంటి చెప్పండి? బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు అయినను రాజుల గృహములో. ఇప్పుడు ఎంతమంది బల్లులు చూశారండి? అందరికి బల్లు కనపడే. ఎంతమంది బల్లులు పట్టుకున్నారు? అక్కడ వాక్యం ఏమో రాసింది చెప్పండి. బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు అన్నాడు. ఎంతమంది చేతితో పట్టుకున్నారు? బల్లి పడగానే ఏం చేస్తారు? పౌరుషం బల్లి పడిననుకో అనే బంగారం అమ్మ. ఎందుకు బల్లి పడంగానే బంగారం పట్టుకోవాలన్నమాట? ఎందుకని? దీనివల్ల వచ్చి అపవిత్రం మొత్తం బంగారం లాగేసేసేసింది. కరెంటు పోయి రాగానే ఏంటిది ఏమండి, బల్లి పడంగానే అది పెద్ద అపవిత్రం జరిగిపోయినట్టుగా వెళ్ళి బంగారాన్ని పట్టేసుకుంటా ఉంటాయి కదా. ఏమండి, ఎప్పుడన్నా మీరు బల్లి కూర తిన్నారా? బల్లి కూర ఏంది? ఇప్పుడు వచ్చి వండి పెట్టలేదు మనకి. ఏంది ఇంత వెనకబడిపోయింది? ఇంతవరకు బల్లి కూర లేదా? అమ్మాయి రేపు ఆఖరి కోటం రోజు బల్లి కూర రెడీ చేయి. ఏ కూర? అసలు ఇప్పుడన్నా బల్లి కూర తెల్ల. మా తాత ఒక ఆయన ఉండడండి, ఆయన పురుగు కనపడితే వదలడండి. ఆయన సుబేదర్ గారు. ఆయన అసలు పురుగులు కనపడి అంటే మనిషి అనేవాడు పురుగులు తింటాడండి. అసలు ఆయన ఇంతింత పురుగుల్ని మీకు చెబితేనే నీ మిగిలిన మ్యాటర్ మొదలయ్యింది ఇక. ఏమంటే ఇంతింత పురుగుల్ని పేడతో ముద్దగట్టి చక్కగా మంటేసి ఏపి వాటిని తీసి మంచి లేచి పేల్చుకుని ఏపుకుని తింటున్నాడు. చెబుతుంటేనే మనకు తర్వాత మీరు ఇంకా మిమ్మల్ని చైనాలో పెడితే ఏమైపోతారో. చైనా వాళ్ళు ఏ పురుగునైనా జీవైతే చాలా తింటమే, పలాంది తిన్నాం అంటాం లేదండి. అన్ని దీన్ని ఎత్తుకొచ్చి కరోనా దిక్కుమాలి కరోనా తెచ్చిపెట్టారు మనకి వాడిది. అడిగి ప్రతి దాన్ని తింటమే. పోనీలంటే బల్లి ఎప్పుడు మీరు తినలేదన్నారు. ఇంతకుముందు అన్నాలు ఉండేటప్పుడు కరెక్ట్గా అన్నం కూరలు ఉండిందాకా వాడి చుట్టూ ఎట్టాగే నుంచుని కూర ఉండిందాకా చూసేవాళ్ళు. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టి మూత సగం తీసి మొగల రేకులు ఏత రేకులు పొత్త రేకులు చూసుకుంటా కూర్చొని కరెక్ట్గా రాదమ్మ కుదు టయానికి. అమ్మాయ్ చూడు, మూత పెట్టాను చూడు. మాడిపోయింది సొంత కూర్చున్నావే మనిషివి. ఎప్పుడు? మనస్ఫూర్తిగా గుండిమే చేసు చెప్పండి. మనస్ఫూర్తిగా కూరలో ఎన్నాలవుతుంది? కూరల దగ్గర నుంచుని కూర అయిపోయిన దాకా, పొయ్యి మీద పెట్టిన కూర ఉడికిన దాకా అక్కడే నుంచుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? గుర్తే లేదు కదా. అది సట్టి మీద ఉంటుంది, మనమేమో టీవీ ఎదురు కూర్చుంటాం. ఇది అయిపోయి అది వచ్చిన ఇది మాడిపోతూ ఉంటుంది. అమ్మ మా స్త్రీల సమాజానికి ఇట్టగా అప్పచెప్పారు, అమ్మ జాగ్రత్తగా చూస్తూ ఉండి జాగ్రత్తగా చూడమంటే మేము చూస్తాను పదండి అంది. ఆమెమో ఏడు అన్నం ఏడబెట్టేసింది, ఆడ చూసుకెళ్ళే సీరియల్ చూస్తూ ఉంది, వాక్యం నడుస్తూ ఉంది, కోటమ అయ్యప్పుడు అన్నం శివుడిపోయింది. శివుడిపోయినట్టు అన్నం దగ్గర చూసుకుని అయ్యా శివుడిపోయిందంటే ఏం చేస్తామని ముసుకేసుకుని, అయ్యా ప్రభు ఉన్నవాడా చూసువాడా చూసి చూడనాడా ఆఖరం చూసినవాడా ప్రభు ఇంటోడు వల్ల వంటోడు వల్ల ఎవడు వల్ల ప్రభు అన్నం శివుడిపోయింది ఆయన శివుడిపోయిన అన్నం అందరికి ఆటొచ్చేసి చూడమని ఏస్తున్నాము అడుగుతున్నాను తండ్రి అంటుంది. ఏం చేయాలంట? చివిడిపోయిన అన్నాన్ని అందరికి ఆటి వచ్చినట్టు చూడాలంట. నువ్వు చేసిన పనికి అట్ట అయిపోయింది అనమాట. అమ్మా అమ్మా ఈసారి చేతే చేశారు కానీ మాడితే మాడిపోయి మూత తీసి ఎలా పక్కన బరులు పడతాయి తల్లే. అర్థమైందా? బల్లిని గురించి నువ్వు చెప్తాను, చిన్న జీవటువంటి బల్లి అందులో ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చు అంటే మీరు బల్లిని గురించి ఎందుకు చెప్పాడు దేవుడు? బల్లికి మీరు తేలును చూశారు కదా, తేలుకి విషయం ఎక్కడ ఉంటుందండి? అమ్మా ఎక్కడ ఉంటుంది? తోకల విషయం ఉంటుంది. అమ్మ 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 అసలు వాళ్ళు తెలిసిపోతున్నాయి మీకు అసలు. పోనీ పాముకి విషయం ఎక్కడ ఉంటుంది చెప్పండి. తేలికి విషయం తోకలో ఉంటుంది, పాముకి విషయం తల్లో ఉంటుంది, అవునా? రండి. బల్లికి విషయం సరే సరే అట్ట కాదు, వాక్యం వాళ్ళ కాదు, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానండి. పాముకి విషయం ఎక్కడ ఉంటుంది? తల్లో ఉంటుంది. తేలికి విషయం ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. మనిషికి విషయం ఎక్కడ ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మనిషిని పాముతో పోల్చవచ్చా? ఎందుకంటే పాముకి తల్లో మాత్రమే విషం ఉంటుంది. మనిషిని తేలుతో పోల్చవచ్చా? ఎందుకు? తేలుకు తోకలోనే విషం ఉంది. మనిషికి కరెక్ట్ అయిన పోలిక బల్లి. బల్లికి ఒళ్ళంతా విషమే. ఇప్పుడు మనిషి ఈజ్ ఈక్వల్ టు బల్లి. నేను ఒక పెద్ద బల్లిని, మీరు బుల్లి బుల్లి బల్లులు. టోటల్గా ఇదంతా ఏ కోటం? బల్లుల కోటం చెప్పండి. ఏ కోటం? అత్తొక బల్లి
కోడలు ఒక బల్లి, భర్త ఒక బల్లి, భార్య ఒక బల్లి, టోటల్గా మనందరం ఎవరివి? అందరు బల్లు వందనాలు చెప్పుకోండి. ఓ బాబు బల్లు ఎవరండి? నీళ్ళు వెళ్ళ చెప్పండి, నీళ్ళు వెళ్ళ, నీళ్ళు వెళ్ళ. విషం 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 విషం. నిజమైనటువంటి మనిషి యొక్క కరెక్ట్ అయినటువంటి పర్సనాలిటీ విషపు జీవి. కరెక్ట్గా బల్లితో నువ్వు పోల్చాడు దేవుడు. ఈ రోజున బల్లిని నువ్వు చేత్తో పట్టుకుని గలవని మాట చెప్తున్నాడు. బల్లికి నిలువెల్ల విషం అనండి. ఎక్కడ చూసినా దాని తల మొదలుకుని తోక వరకు దాని ఒళ్ళంతా విషపూరితమైనటువంటి జీవి ఈ బల్లె. ఈ రోజున మనుషుడు పోల్చడానికి కరెక్ట్ అయినటువంటి జీవి ఏదైనా ఉందంటే అది బల్లి లాంటిదే. ప్రార్థన చేసినటువంటి వారు కూడా, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉన్నది, తల్లి అయ్యా నువ్వు ఎడిటింగ్ చేసి పెట్టినా నీకు దండం పెడతా సరేనా, నన్ను తిట్టింది తిట్టి తిట్టకుండా తిడతారు మా ఊరోళ్ళు నీ దయ వల్ల. తెలుగు బూతులు కూడా అయిపోయినాయి వాళ్ళకి, ఇంగ్లీష్లో తిడుతున్నారు. మరి అది పక్క లాంగ్వేజ్ కూడా తెచ్చుకుని తిట్టేటట్టు నీకు దండం పెడితే ఎడిటింగ్ చేసి పెట్టి పెట్టేదేతో ఏమండి. అన్నదమ్ములు ఇద్దరు సహోదరులు కుటుంబాలు ఉండండి, అన్న బాగా ప్రార్థన పరుడు, గొప్పగా ప్రార్థన చేసుకుంటారు. ఏమండి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే 10 ఎకరాల పొలం ఉంది, తమ్ముడికి ఇంకా పెళ్లి కూడా కాలేదండి. చూడండి ప్రార్థన చేసుకున్నటువంటి అన్నను నమ్ముకుని 10 ఎకరాల పొలం అతనికి అప్పచెప్పేశాడు జాగ్రత్తగా చూడరని. ఏమండి నిజానికి అన్నదమ్ముల ప్రకారం పంచుకుంటే ఎంత పంచాలి? న్యాయం అంటే తల్లి బిడ్డ న్యాయమేగా. చెరు ఒక 5 ఎకరాలు రావాలి కదండి. ఈయన ఏం చేశాడంటే 5 ఎకరాల పొలం హైదరాబాద్లో ఉండటం కారణం చేత, అరే నా అన్నయ్య నువ్వు కౌలు వేసుకుని చేసి పెట్టు అన్నాడండి. సరే నేను కౌలు కేస్తానని చెప్పేసుకుని నీకు ఒడ్లు వచ్చినప్పుడు ఇస్తాను లేరా తమ్ముడు అని అన్నాడు. ఒక సంవత్సరం భయంకరమైనటువంటి వరదలు వచ్చి పంట అంతా పోయిపోయింది. పంట అంతా పోయిన తర్వాత మనడు కబురు చేశాడు తమ్ముడికి, ఫోన్ చేసి తమ్ముడా మొత్తం పంట అంతా పోయింది, ఈ సంవత్సరం నేను నీకు ఏమి ఇవ్వలేనంటే అన్నా పోతే పోయింది లేరా, నీకు అసలే పిల్లలు కలిగినటువంటి వాడివి నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ఈ కురవాడు చెప్తున్నాడు. సరే లేరా అని చెప్పేసి అని అన్నాడు. ఆ సంవత్సరం అయిపోయింది, ఇక 2వ సంవత్సరం కూడా పంట పోకపోయినా పోయిందని చెప్పాడు. ఎందుకని? ఆయన ఆడికి పెళ్ళి పెళ్ళి లేదు, ఏమి లేదు, పిల్లలు లేరు, ఆడికి ఎందుకు ఇలామ మళ్ళీ వెళ్ళకపోతే ప్రార్థన ఊరు వాళ్ళు నిద్రపోనీరు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఎదురుగాను కూర్చుంటారు. ఎక్కడికి వస్తే సొంత తమ్ముడు ఆడికి ఎందుకంట, ఆడికి ఏముంది అక్కడ అని, వాడు ఆస్తి ఎందుకు ఆడికి ఎందుకు అని చెప్పేసి ఆ 2వ సంవత్సరం కూడా వీళ్ళు కరువు వచ్చిందని చెప్పారు. ఆ 3వ ఇదే పని 2 సంవత్సరాలు బట్టి అదే మాట చెప్పి ఉండ వాడు ఆస్తి అంతా తీసుకున్నాడే. ఆ ఊర్లో ఎవడో ఒకటి ఫోన్ చేసి హైదరాబాద్ చెప్పాడు, రే మీ అన్న నేను మోసం చేస్తున్నాడు, పంట బాగా పండింది, ఈ రోజు నీకు ఇవ్వటం లేదని చెప్తే వాడు నిజమానంటే నిజమేరా కావాలంటే కనుక్కోమని చెప్పాడండి. ఇక వాడు కోపం వచ్చి వాళ్ళ అన్నకి ఫోన్ చేశాడు, అన్నా నేను వస్తున్నాను కాబట్టి నా స్థలం మొత్తం నాకు ఇచ్చేసాయి, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి అని చెప్పాడండి. ఇక ఈ మాట రాగానే ఇలా గుండెలో రాయబడిపోయింది. విషయం ఏంటో తెలుసా? విషయం ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికి కరెక్ట్గా కనుక స్థలం పంచితే కరెక్ట్గా చిన్నోడికి మామిడి చెట్టు వెళ్ళిపోతుంది. ఏంటది మామిడి చెట్టు కరెక్ట్గా చిన్నోడి స్థలంలో ఉంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల బట్టి మామిడికాయలని మనమే తిన్నాము, ఇప్పుడు చిన్నోడికి వెళ్ళిపోతుందని అది వెళ్ళకూడదని ఏం చేశారంటే ఆ ఊరిలో ఇలా పెద్దోళ్ళని పిలుచుకుని పునాదురాలు తీసి పక్కన ఇప్పించారండి. పక్కన ఇప్పించి మనోడు పెద్దవాళ్ళకి మీకు మాట అర్థమైపోయింది, కింద 2 తట్టి పైన 3 ముట్టి మొత్తం పెద్దలకి రెడీ చేసి పెట్టాడు. ఈ చిన్నోడు వచ్చి కొలతలైటకు వస్తే వీళ్ళు కొలతలు తీసుకుని ఈ రాయి పరకారం ఎవకాడే నించోబెట్టాడు. వీడికి డౌట్ వచ్చింది, రే ఈ రాయి ఎంతమంది తిట్టింది కదండి అనేది అడుగుతూ ఉంటే, లేదురా అక్కడే ఉండేది, వీళ్ళు అంటారు మరి మ్యాటర్ పడిదిగా అన్నారు, అక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది, ఒకటే మారం వేస్తాడు ఆ రాయి అక్కడే ఉందని వాళ్ళందరూ అరిచేదరికి చివరికి వాళ్ళ అరుపులే గెలిచి మాట్లాడుకో సరే నాదేదో వచ్చేసింది, వచ్చేంతవరకు నాకు చాలని ఆ పిల్ల ఆ తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయాడండి. కరెక్ట్గా ఇప్పుడు మామిడి చెట్టు ఎవరికి వచ్చింది అమ్మా? ఇక వచ్చింది కదా, అసలు ఎక్కడ లేని సంతోషం అనమాట. మన దేశంలో సొమ్ము మనకు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అమ్మా, అసలు ఊరోళ్ళ సొమ్ము కంటే మన సొమ్ము మనకు రావటం కంటే దేశంలో సొమ్ము ఎంత హ్యాపీ అంటే నిజంగా చెబుతున్నాను. మీరు ఏమనుకోబాకండి, 10th క్లాస్లో మనం ఫెయిల్ అయ్యామనుకోండి ఎంత బాధ వేసింది కదా. అదే మన వెనక 4 తప్పారని తెలిస్తే గుర్తుందా, మనం ఒక్కడే ఫెయిల్ అయితే ఉసూరు మాట నుంచుంటాం, అదే మన వెనక ఇంక 4 తప్పారంటే దేవుడు స్తోత్రం ఉన్నవాడ అమ్మాయ. అసలు నాశనం మనం అవటం కాదు, మన వెనక నాశనం అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎందుకని? ఒళ్ళంతా విషయమే, మనం తప్పిన దానికంటే పక్కనోడు కూడా తప్పితే వచ్చే ఆనందాన్ని అసలు ఏ కొలత పెట్టి కూడా కొలవలేము. అర్థం కాల ఈయన సొంత మామిడి చెట్టు వచ్చినందుకు ఇలా ఫీలింగ్ ఎలా ఉందంటే అసలు కోటం పెట్టేసి ఉన్నవాడా చూసువాడా చూసి చూడడం అనుకుంటారేమో, అమ్మాయి మామిడికాయలు కొడుకు మాడికాయలు కొడుకు వచ్చే అవసరం మనకేంటే అని చెప్పేసి చక్కగా పైపంచి పరిచి, రే అది మొత్తం కోసుకొస్తాను మీ నాన్న ఏరుకురాని పిల్లని చెప్పి వీళ్ళందరూ ఏరుకొస్తూ ఉన్నాడు. ఇక మనడేమో చెట్టు లెక్కగలవా అనుకుంటే ఎక్కి అగో చిటారి కొమ్మని శిలగొట్టుకాయ అంటే నాకు ఇష్టం అంత భార్య పిచ్చి మొహం నాన్న చూస్తా ఉండా అత్తన్నాడు. అంతే కాలు జారి పడతాం పడతాం ఆ పునాది రాయి మీద పడ్డాడు, తలకాయ పొచ్చకాయ పగిలినట్టు పగిలిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి నిజానికి ఆ పునాది రాయి ఎక్కడుండేది? మాట్లాడరే ఎక్కడుండేది? ఈ ఇవ్వకాడు ఉండేది. ఇప్పుడు ఎవడు కోరి ఎత్తుకొచ్చుకున్నాడు? అర్థమైందా? ఒళ్ళంతా విషపూరితమైన మన బతుక్కి
మన సావు మనమే రాసుకుంటున్నాం, మన మరణ శాస్త్రం మనమే రాసుకుంటున్నాం. ఆ పునాది రాయిని తెచ్చుకొచ్చి పెట్టుకుని ఇప్పుడు యవ్వన కాలపు బిడ్డల్ని ఒంటరిలో చేసిపోయి ఎవరికైనా భార్యని వెధవరాలుగా మిగిల్చిపోయింది. తల్లి చెల్లి ఊరి వల్ల సొమ్ము కొరకు ఇలాగూ నాశపడేటువంటి ఒళ్ళంత విషం ఎదుటివాడి సంఘం మీద ఆశ పెట్టుకుని ఎదుటివాడి యొక్క కష్టం మీద దోసుకునే ప్రతి ఒక్కరూ విషపూర్తమైన బ్రతుకు ఇందే రాత్రి చెప్పా ఊరిలోకి పడి ఆడవటం అనేది ఎంత ప్రమాదకరమైందో ఒళ్ళంత విషపూర్తమైన జీవితం బల్లికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనిషి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. దేంతో పోల్చాడు? బల్లితో పోల్చాడు. అయితే మరి బల్లిలో జ్ఞానం ఏముంది? మా వాక్యలో మొదట ఏం చెప్పాడు? చిన్న జీవుల్లో జ్ఞానం ఉంది నేర్చుకుని అన్నాడు కదా. మనకు చేవుల్లో జ్ఞానం కనిపెట్టాం. ఏం జ్ఞానం ఉంది చేవుల్లో? ఆహారం ఎలాగ సమకూర్చుకోవాలి అనగా యేసు అని వాక్యం అని ఆహారాన్ని మనం సమకూర్చుకోవాలి. రెండోది కుందేలు ఏం జ్ఞానం చూసాం? పేటు సందుల్లో దాక్కున్నాయి అనగా గాయాలు యేసు క్రీస్తు యొక్క సిలువ గాయాల్లో బండని క్రీస్తు గాయాల్లో దాక్కోవాలని చూసాం. మూడోది ఏం చూసాం? మిడతలు ఎలా ఐక్యతగా ఉండేవో చూసాం. ఈ మూడు వరకు బాగానే ఉండే కానీ ఇప్పుడు బల్లిలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి? ఏమిటంటే అక్కడ మీరు చదవండి, బల్లిని నువ్వు చేతితో పట్టుకునగలవు కానీ అయినను రాజుల గృహంలో గట్టిగా సపడగొట్టి దేవుడు కనపరచండి. బల్లిని నీవు చేతితో పట్టుకునగలవు కానీ అది ఎక్కడ ఉంటుందంట? రాజుల గృహంలో ఉంటుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తమ్ముడు చెల్లి అన్నాక విష ఒళ్ళంతా విషముతో నిండిపోయిన బల్లె రాజుల గృహంలో ఉండగలేంది. రాజుకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య గృహమున పరలోకంలో ఈ బల్లిని ఎత్తికెళ్ళి పెడతాడు అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. బల్లి లాంటి ఈ మనుషుడు రాజులకు రాదటువంటి యేసు గృహములో అను పరలోకములో నిన్ను నన్ను చేరుస్తాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. విషపూర్తమైన బల్లె రాజుల గృహంలో ఉండగలేంది. విషమైన ఈ మనిషిని విషాన్ని విరక్కొట్టి నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. కాబట్టి నీలో నాలో ఎంత విషం ఉందో ఆయనకు తెలుసు. యేసు రక్తము ఆ విషం మొత్తాన్ని విరగదీసి మనల్ని పరలోక రాజ్యంలో చూడండి. అవి ఎంత విషపూరితమైన బల్లి అయినా అది ఎక్కడ ఉండాలి కోరుకుంటుందంట? రాజు గృహంలో అది నివసించును అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అది రాజు గృహంలో బల్లే ఉండగలేంది, విషపూరితమైన బల్లే రాజు గృహానికి వెళ్తే మరి విషముతో నింపబడిన మనిషి ఏ గృహంలో ఉండాలి ఇప్పుడు చెప్పండి? రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన మన యేసయ్య ఆ రాజగృహము అనగా రాజగృహం అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యం అనే ఆ గృహములో ఈ బల్లన్నిటినీ రేపు ఆ పరలోకం చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో నాలో ఎంత విషం ఉన్నా సరే ఆ విషముతో నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. విషపూరితమైన మనిషి అని మనుషులు చులకన చేస్తాడేమో కానీ మన ప్రభు అని యేసు విషపూరితమైనటువంటి బల్లిని కూడా ఆయన రాజగృహంలో పెట్టినట్టుగా నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యంలో పెడతాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్పాడు. అయితే ఎప్పుడు పెడతాడు అంటే జ్ఞానం కలిగి ఆలోచించండి. ఆ ముందు జన సంగతి ఇప్పుడు వరుసనే చెప్తున్నాను, మీరు వినండి. ఒకటి, చీమల్లాగా జ్ఞానం కలిగి ఉండటం అంటే యేసు అని వాక్యం అని ఆహారాన్ని సంపాదించుకోవాలి. యేసైని సంపాదించిన ఎవడైనా సరే ఊర్ల మీద చెట్లమిటి గొట్లమిటి దాక్కోకూడదు, సిలువ గాయాల్లో దాక్కోవాలి అనగా సంఘం అనేటువంటి ఈ బండ సందులోకి వచ్చి ఇక్కడ దాక్కోవాలి. ఇక్కడ ఉన్న మన అందరము మిడతల్లాగా ఐక్యతగా ఉండాలి. యేసును సంపాదించుకుని ఆయన గాయాల్లో దాక్కుని అందరూ ఐక్యతగా ఉంటే బల్లి లాంటి బతుకులు కూడా పరలోక రాజ్యం చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ జ్ఞానము నేను వాటిని చూసి నేర్చుకున్నాను. ఈ జ్ఞానము లేనివాడు పశువుతో సమానం అని చెప్పాడు. చివరి మాట కూడా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఆగూరంటే వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు అనుకుందాం. వాటిని చూసి మనం ఆత్మీయపడ నేర్చుకున్నాం. ఈరోజు కూడా మనము కూడా జ్ఞానం కావాలంటే ఇప్పుడు ఏమి నేర్చుకోవాలా? ఇప్పుడు మనకు జ్ఞానం కావాలనుకోండి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నువ్వే చెప్పరా బాబా, ఎరగదీతను గుంటు నుంచి వచ్చావు కదరా. ఏం చెయ్యాలి? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. ముగింపులో ఒక మాట గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం ఏముందండి అక్కడ? లేదా, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతని దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక. ఇప్పుడు మీరు చెప్పండి, మనలో జ్ఞానం లేనివాడు ఏం చేయాలి చెప్పండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు ఏం చేయాలంట? దేవుణ్ణి అడగండి. అమ్మ మీరు ఏమనుకుంటే తమ్ములారా అన్నారు, మిమ్మల్ని అడుగుతా. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకు జ్ఞానం దయచేయమని అన్నారండి? అసలు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఎంతసేపుడికి మనం ప్రార్థన చేసి ప్రభువా అక్కని ఆశీర్వదించు, అత్తని ఆశీర్వదించు, పెద్దమ్మని ఆశీర్వదించు, చిన్నమ్మని ఆశీర్ 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 వదించటమే.
వదించడమే, అన్ని ఆశీర్వదించు ఆశీర్వదించదని. అయ్యా కాపురం ఎలా చూసుకోవాలో నాకు జ్ఞానము దయచేయి, బిడ్డల్ని ఎలాగో పెంచాలో జ్ఞానము దయచేయి, ఆత్మ సంబంధమైన వాక్యమును ఎలాగో ఎదగాలో నాకు జ్ఞానం దయచేయి, సహవాసం ఎలా ఎదగాలో నాకు జ్ఞానము దయచేయి, ఉన్నతమైన స్థితికి ఎలా ఎదగాలో నాకు జ్ఞానము దయచేయమని అడిగారా? ఎందుకంటే దేవుడు ఒక మాట అనడండి, అమ్మా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయినా మీ తప్పేమి లేదక్క, ఎందుకంటే అడగమంది ఎవరిని? దేవుణ్ణి. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? జ్ఞానం కొదువుగా ఉండవు అడగాలి. మనకేం కొదువా? మనకి గంపలు గంపల జ్ఞానం ఉంది. మన జ్ఞానమే బొట్ట నిండా వెళ్ళిపోయి పొరులుకుంటే తుఫాను పోతుంది, మనం ఎందుకు అడగటం? తప్పు లేదులే అమ్మా. ఎందుకంటే అది కొదువుగా ఉండవాలి అడగాలి, సమృద్ధిగా ఉండేవాళ్ళు అడగాల్సిన పని అడగండి అక్క. దేవుణ్ణి అడగవలసిన అడుగుడి మీకు ఇవ్వని అనగాలి. ఎంతసేపుడికి ఆకాశ వాకి ఇప్పేయటమే కాదు, అసలు శిశ్రైంది ఒకటి ఉంది, కుటుంబ వ్యవస్థని, కాపురాన్ని, సమాజంలో బతుకు తీరుని, బిడ్డలు పెంచే విధానం నేర్చుకునే ఆత్మ సంబంధమైన పరిశుద్ధ దేవుని జ్ఞానం మనకు ఉంటే పశుతత్వం పోయి మానవత్వం మనలోకి వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున అతి జ్ఞానము కలిగినటువంటి జీవులుగా చిన్న జీవులను చూడండి, అవి బలము లేని జీవులు అయినా మానవ జాతికి ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. కనుక నీవు నేను రాత్రి కాలము ఆ చిన్న జీవుల క్షేమల దగ్గరికి వెళ్దాం, యేసు అని వాక్యాన్ని సంపాదించుకుందాం, చిన్న జీవులటువంటి కుందేళ్ళ దగ్గరికి వెళ్దాం, పవిత్రమైన బ్రతుకుని ఎలాగో బ్రతుకుతున్న వాటిని చూసి నేర్చుకుని మంచి మాటలు తప్ప చెడ్డ వాటిని వినుకోకుండా ఎలాగున అవి విశ్వాస యాత్రలో అవి సాగుతున్నాయో, ఎలాగున బండ సందులో దాక్కుంటున్నాయో, సిలువ గాయాల్లో దాక్కుందాం. అలాగే రాజు లేకపోయినా నాయకుడు లేకపోయినా ఐక్యత కలిగి పంతులుగా సాగిపోతున్నటువంటి అవి విషయంలో ఆ మిడతలు ఎలాగుంటాయో అతి ఐక్యత కలిగి మనము కూడా చిన్న చిన్నగా లోపాలు ఏమన్నా కుటుంబాలు ఉంటే వాటన్నిటిని సరిచేసుకుని అందరం ఏక మనసును ఏకాత్మ ఏక తాత్పర్యం కలిగి ఒక్క మాట మీదే సంఘము కానీ ఒక్క మాట మీద కుటుంబం కనుక వెళితే దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అంతేకాదు ఎవరైతే ఈ మొదటి మూడు విషయాలు పాటిస్తారో వాళ్ళు బల్లి లాంటి బ్రతుకులైనా రాజ్య పరలోక రాజు బల్లి అనేటువంటి విషజీవి రాజుల గృహంలో ఉన్నట్టుగా బల్లి లాంటి విష బ్రతుకైన జీవితాలు కూడా ఆ విషయాన్ని వెరక్కొట్టే యేసు రక్తం మనకున్నది. ఆ యేసయ్య ఆ రాజగృహంలో మనందరూ చేరుస్తాడు, నిత్యరాజ్యం దయచేస్తాడు. దేవుడి మాటలు సమృద్ధిగా దీవించునుగాక. ప్రేమించి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులకు కూడిచిన మీ అందరికీ మన ప్రభుని యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం అందరం వాక్య వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం. అందరం దేవుడు ఈ రాత్రి మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడు